పిల్లలు రమ్మన్నానా? చేసుకున్నారా అమ్మా కళ్యాణం? డైమ్లోడ్ చేసుకున్నారా? ఎంతమంది చేసిండు? మీతో పరిస్థితి మీకు మంచి చెప్పి తినవాడు కదా అమ్మా, మీకు మంచి చెప్పి తినవాడు కదా. ₹100 పోతే అమ్మా చేయండి, మంచి చెప్పి తినరు బాబు. ఎప్పుడైనా చెడు చెప్తే తినేటట్టున్నారుగా మీరు. ఇవో గిందికేనా, గిలాంటప్పుడే నేను విరక్తి పుట్టింది, నాకు చేయడం అంటే విరక్తి పుట్టింది. పోనీ అలా చూసిల్లా, తెలంగాణ హిస్టరీ చూసిల్లా? తెలంగాణ హిస్టరీ విన్నారా? అలా రేపెళ్ళి నుండి మూమెంట్ వస్తుంది బాబు, మళ్ళీ కొత్తది. ఇప్పుడు రేపు చెప్పు, ఇవాళ స్టార్ట్ చేసినా నేను, వస్తుంది మంగళవారం సాయంత్రం వరకు వస్తుంది మొత్తం. మొత్తం ఇవాళ చేయండి బాబు దబ్బడం. ఆయన తీసేస్తే తీసేస్తాడు, ఆయన రిక్వెస్ట్తో ఆపాల్సి వచ్చింది. మిగతా వాళ్ళందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అది 99 పెద్ద కాదని చెప్పినా కానీ, మీకు మీకు విన్నాక అర్థమవుతుంది అని చెప్పినా కానీ, మీకు విన్నాక దాని సినిమా మీకు తర్వాత అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి పాపం, వాళ్ళకి ఎవరికో పాపం ఎక్కడో వచ్చి 10,000 తీసుకుంటా అంటారు. 10,000 అవుతుంది బయట గ్రూప్ ఫోర్త్కి అయితే, ఎందుకు 100 రూపాయలకు వచ్చినప్పుడు ఇంటికాడ చూసుకో. పీడిఎఫ్స్ ఉన్నాయి కదా కింద, ఉన్నాయి పీడిఎఫ్స్. మూమెంట్ ఒకటే కొత్తది, అది వస్తుంది మంగళవారం సాయంత్రం వరకు మొత్తం వస్తుంది. ఇవాళ స్టార్ట్ అయింది చెప్తాను నేను, అయిపోతాను. నాకు గట్టిగా ఒక 3 డేస్ 4 డేస్ దొరికితే అయిపోతుంది. 12-13 గంటలు అయితే రోజు, 13-15 గంటలు అయితే అవుతుంది, ఒక 40 గంటలలో అయిపోతుంది. నేను ఎక్కువసేపు చెప్పాను, మూమెంట్ వరుసగా 10-12 గంటలు అంటే నాకు సెట్ అవుతుంది. కంటిన్యూస్గా చెప్తే రైట్, ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ ఫిమేల్స్ అన్నాం చూడండి. రెండవది ఇంకా దీని తర్వాత వచ్చిన వ్యక్తులు చూడండి, అక్కడ ఉద్యోగులు అన్నాం చూడండి, మేధావులు అన్నాం. ఉద్యోగులు మేధావులు ఉన్నారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ అన్నాం చూడండి, మేధావులు. రైట్, రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అన్నాం చూడండి. ఈ రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్లో అంటే మేధావుల్లో ఎలాంటి, తెలంగాణకు సంబంధించిన ఎలాంటి మేధావి వర్గం ఈ 1969 ఉద్యమంలో ఎలాంటి పాత్రను పోషించారు? సింపుల్గా ప్రతిసారి రాయాల్సింది ఏంది, 1969 ఉద్యమంలో మేధావులు. ఇక్కడ మేధావు అనే వర్డ్ వల్ల బాగా గమనించండి, మేధావులు తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరితో పోల్చుకుంటే మేధావులు అన్నప్పుడు మాత్రమే రాలే, క్రూషియల్ రోల్ అన్నాం చూడండి. క్రూషియల్ రోల్ క్రియేటెడ్ బై ది ఇంటలెక్చువల్ టు క్రియేటింగ్ అవేకింగ్ ఆఫ్ ది ఐడియాలజీ. అంటే వాళ్ళకు మాత్రమే ఆ తత్వం ఉంటుంది, వాళ్ళకు మాత్రం వాళ్ళ కంప్లీట్నెస్ అనేది దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎట్లా చేశారు, తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఏం చేశారు వాళ్ళు, తమ పరిశోధనా పత్రాల ద్వారా తెలంగాణ సమస్యలని గణాంకాలతో సహా బయటపెట్టారు చూడండి. అంటే మనకి ఇట్లా రావాలి అలిగేషన్స్, ఇలా రాలేదు, మన ప్రాజెక్టులు ఎందుకు మూలబడ్డాయి, మన ప్రాజెక్టులు ఎందుకు నిర్వీర్యం చెందాయి, మనకు ప్రాజెక్టులు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇచ్చిన ప్రాజెక్టులలో కేవలం స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్టులు మాత్రమే ఎందుకు ఇచ్చారు, పెద్ద ప్రాజెక్టులు మొత్తం వాళ్ళ సైడ్ ఎందుకు తీసుకెళ్లారు, ఈ విషయాలన్నిటినీ ఒక్కొక్క మేధావి తన పరిశోధనా పందం ద్వారా అంటే రీసెర్చ్ పేపర్స్ అన్నాం చూడండి, పిహెచ్డి క్యాండిడేట్స్ ఇచ్చేటండి. అంటే ఒక అంశం మీద లోతుగా విశ్లేషణ చేసే పత్రాన్ని మనము రీసెర్చ్ పేపరే అంటాం, పరిశోధనా పత్రం అంటాం చూడండి. అలా పరిశోధనా పత్రాల ద్వారా తెలంగాణ భావజాలాన్ని ఉద్యమంలోకి తీసుకెళ్లగలిగారు, తెలంగాణ ప్రజలని ఆలోచింపజేయగలిగారు. అంటే మనకు జరిగిన అన్యాయం కరెక్టే, ఇంతగడం జరిగిందా అనేది ఒక అవేర్నెస్ అనేది వచ్చింది అప్పటి నుండి. అంటే ప్రజల్లో అవేర్నెస్ రావడం ద్వారా ఉద్యమంలోకి క్రమంగా వారి యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మేధావుల యొక్క పాత్ర మరి ఎట్లా, వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారు గమనిస్తే, ఇక్కడ ఫస్ట్ వన్ ఇంటలెక్చువల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లోని ప్రముఖులు, ద ఫేమస్ పర్సనాలిటీస్ అన్నాం. వాళ్ళు రాజకీయంగా ఉండని ఏ విధంగా ఉండని మనకు సంబంధం లేదు, వాళ్ళు విద్యాపరంగా అధికులా కాదా విషయం మనకు కావాలి. ఇక్కడ
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కొంతమంది ప్రముఖులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశ ఫలితంగా ఏర్పడింది తెలంగాణ పరిరక్షణల సమితి అంటాం చూడండి అది తెలంగాణ రక్షణల సమితి ఇది తెలంగాణ పరిరక్షణల సమితి అంటాం చూడండి తెలంగాణ పరిరక్షణల సమితి అంటున్నాం ఎవరు కాటం లక్ష్మీ నారాయణ చూద్దాం అది ఏ విధంగా ఏర్పడిందో మనం మొదటి పాయింట్ రాయాల్సింది అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రముఖులు హైదరాబాద్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశ ఫలితంగా ఏర్పడింది తెలంగాణ పరిరక్షణల సమితి అన్నాం చూద్దాం ఇందులో మనకి ఒక్కొక్కరు ఎవరున్నారు ఒకరు కాటం లక్ష్మీనారాయణ ఉన్నాడు చూడండి కాటం లక్ష్మీనారాయణ ఉన్నాడు చూడండి కాటం లక్ష్మీనారాయణ ఉంటున్నాడు ఒకరు నెక్స్ట్ గనుక గమనిస్తే ఓవైసీ ఉంటున్నాడు చూడండి ఓవైసీ ఉంటున్నాడు చూడండి ఎన్ మాధవరావు ఉంటున్నాడు చూడండి ఎన్ మాధవరావు ఉన్నాడు చూడండి ఓవైసీ ఎన్ మాధవరావు రైట్ ఇక్కడ కాటం లక్ష్మీనారాయణ ఓవైసీ ఎన్ మాధవరావు ఇలాంటి వ్యక్తులు మేధావులందరూ ఇలాంటి ప్రముఖులందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశ ఫలితంగా కాటం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కాటం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ పరిరక్షణల సమితి అనేది ఏర్పడింది సమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీ ఇన్ హైదరాబాద్ డిస్కస్డ్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ టు క్రియేటెడ్ ఏ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ తెలంగాణ పరిరక్షణల సమితి అంటాం తెలంగాణ పరిరక్షణల సమితి హెడెడ్ బై కాటం లక్ష్మీనారాయణ ఫేమస్ పర్సనాలిటీ మనకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే కాటం లక్ష్మీనారాయణ ఒకరు ఓవైసీ ఒకరు ఏమవుతుంది ఎన్ మాధవరావు ఒకరు ఇలాంటి వ్యక్తులు సమావేశమై ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సంఘం యొక్క లక్ష్యం ఏంటి అంటే విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వాలి ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలి సలహాలు ఇవ్వాలి సజెషన్స్ ఇవ్వాలి మీరు ఏ అంశాన్ని లేవనెత్తాలి ఎక్కడ ఉద్యమాన్ని కొనసాగించాలి ఎలా ఉద్యమాన్ని కొనసాగించాలి ఎలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి ఒత్తిడి పెంచడానికి మీ యొక్క వ్యూహాలు ఏంటి వాటి మీద వీళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తారు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తారు సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ తెలంగాణ పరిరక్షణ సమితి గివెన్ ఏ సజెషన్స్ హౌ టు కండక్ట్ ఇట్ ఏ మూమెంట్ హౌ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్ హౌ టు క్రియేట్ ఇట్ ఏ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్ క్లియర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి ఉద్యమాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలి ఎలాంటి అంశాన్ని లేవనెత్తి ప్రజల్లో చైతన్యాన్ని నింపాలి ఇష్టానుసారంగా పోవడం కాదు ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం రావనే నాకు అన్యాయం జరుగుతుందని చెప్పడం కాదు అది మంచిదే నీకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవమే నీ అన్యాయంతో పాటు తెలంగాణ అన్యాయాన్ని కూడా చెప్పాలి చెప్పాలంటే మనకి చెప్పేటోడు ఉండాలి కదా తెలంగాణకు నీ పట్లనే కాదు ఇంకో విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది ఆ విషయం చెప్పరా బాబు వానికని ఇప్పుడు రైతు దగ్గరికి పోయి విద్యార్థికి నష్టం జరుగుతుందన్న వానికి ఏమవసరం అప్పుడు వానికి చెప్పాలి ఏమని నీకు కూడా నష్టం జరుగుతుంది ఎట్లా మీకు మనకు ఆల్రెడీ కృష్ణా గోదావరి నదులు మన నుండే పోతున్నాయి 69-79% మన నుండే క్యాచ్మెంట్ ఏరియా పోతుంది అలాంటి నదిలో మనం బ్రిడ్జి కట్టాల్సింది వాడు కట్టలే కట్టిన బ్రిడ్జిలో పైసలు ఇలాంటివి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అవి ఎత్తు ప్రాంతంలో ఉన్నాయి వాటి యొక్క రీడిజైన్ చేయడం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు అవసరం లేదు మీకు అన్నాడు మూడవది ఏంది ఆ ప్రాజెక్టులు పూర్తి చేయరా చిన్న ప్రాజెక్టులైనా పూర్తి చేయరా అంటే మీకు చెరువులు ఉన్నాయి కదా అన్నాడు చూడండి సరే చెరువులలో నీళ్లు లేవు సార్ అంటే నీళ్లు లేకపోతే నేను ఏం చేయాలంటాడు చూడండి ఇక్కడ మేధావులు అన్న చెరువులు ఉన్నది వాస్తవం మీరు మంచి మాట చెప్పింది సార్ దాదాపు చెరువులు ఉన్నాయి వాస్తవమే కానీ చెరువులలో పూటిగా తీయండిరా అంటే మాకేం అవసరం అంటాడు వాళ్ళు నీ చెరువు నీ ఇష్టం నువ్వు చేయడం వల్ల పూటికి వచ్చింది నువ్వు పూటిక నువ్వు తీసుకో అంటాడు చూడండి అక్కడ కింద మడ్ అనేది చేరుతుంది చూడండి కింది భాగంలో మనకు మడ్ అనేది మొత్తం రావడం వల్ల ఏమవుతుంది దాని యొక్క ఓన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది చూడండి ఇప్పుడు మీకు అర్థమైంది చూడండి ఈ కాలే ఇప్పుడు మిషన్ భగీరథ రావడం వల్ల అసలు చెరువుల యొక్క ఓన్ కెపాసిటీ బయటపడ్డది చూడండి కాకతీయ మిషన్ పునరుద్ధరణ కానీ మిషన్ భగీరథ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అసలు తెలంగాణలో ఉన్న చెరువు యొక్క ఓన్ కెపాసిటీ ఎంత అసలు ఒరిజినల్ కెపాసిటీ ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మొలుగులో ఉన్న రామప్ప చెరువు దగ్గర ఇవ్వండి బండారుపల్లి విలేజ్లో ఉండి మీకు అర్థమవుతుంది మీకు రామప్ప చెరువు అసలు ఏందో మీకు అర్థమవుతుంది లాస్ట్ అంటే భూమి ఎంత కబ్జా అయిందో మీకు అర్థమవుతుంది దాన్ని మనం ఏమంటాం షికం భూములు అంటాం చూడండి సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షికం ల్యాండ్స్ విచ్ ల్యాండ్ సరౌండెడ్ టు ది పాండ్స్ అన్నాం వచ్చేదానికి సరౌండెడ్ టు ది లేక్ అంటాం చూడండి చెరువుల దగ్గర ఉండే చెరువు చుట్టూ ప్రాంతంలో ఉండే భూములని మొదటగా ఉండే భూములని షికం భూములు అంటాం అంటే ఆ నీరు ఎంతవరకు పారుతుందో ఆ అలుగు ఎంతవరకు పారుతుందో ఆ అలుగు ఏ గుండా పారుతుందో ఆ ప్రాంతం మొత్తం షికం భూములు అన్నాం చూడండి
ఇప్పుడేమైంది ఆ బండార పిల్లల విలేజ్ల పరిస్థితి మా భూమి కూడా పోయినాయి అనుకోండి. సరే ఏమైంది అక్కడ ఒరిజినల్ గా రామప్ప ఇది వరకు ఉన్నప్పుడు ఏమైంది, రామప్ప చెరువు దాకా పోయి వ్యవసాయం చేసుకునేది, చెరువు దగ్గర పోయి చేసుకునేది. ఇప్పుడు మిషన్ బయట కాళేశ్వరం రావా ఏం చేసింది, వాడు నీళ్ళు నింపుతాడు, వాడు నింపడం వల్ల రోడ్డుకి వచ్చి తాను తానే వాటర్ చూడండి. అంటే మొత్తం ఒక దాదాపు ఒక 1000-1500 ఎకరాలు స్వాహ వెళ్ళిపోయినాయి. బాగా గవర్నమెంట్ దగ్గర పోయి అడిగితే అసలు మీ రికార్డు తీసి బయట పెట్టాడు వాడు. ల్యాండ్ అండ్ రికార్డ్ సర్వే భూమి మన దగ్గర ఉంటుంది, ఒకటి ల్యాండ్ అండ్ రికార్డ్ సర్వే ఉంటుంది, నక్షత్రధారం చూస్తాడు వాడు. అప్పుడు ఒరిజినల్ కెపాసిటీ ఎంత, మీ ఏం చేసినాం రామప్ప యొక్క ఒరిజినల్ కెపాసిటీ వరకే నీళ్లు నింపినాం, అంతకన్నా నింపకుండా చూడండి మీరు. ఇన్ని రోజులు బట్టి తక్కువ నింపడం వల్ల వ్యవసాయం అక్కడ దాకా పోయినాం, భూములు అన్ని రిజిస్ట్రేషన్ కూడా అయినాయి, అన్ని భూములు రిజిస్ట్రేషన్ అయినాయి. ఇప్పుడు ఇప్పుడు అన్ని భూములు ఎప్పటికీ నీళ్ళతోనే నిండి ఉంటాయి, ఆ నీళ్ళు హైదరాబాద్కు టర్న్ చేస్తారు, అవి ఉంచి అక్కడ ప్యూరిఫై చేసుకుంటూ వస్తాడు. అట్లా ప్రతి చెరువుని సందర్భాన్ని బట్టి ప్రతి చెరువుని అక్కడ స్టోరేజ్ చేసి, గోదావరి స్టోరేజ్ చేసి అక్కడి నీళ్ళని ముందుకు తీసుకొస్తా ఉంటాం. పంప్ హౌజ్ల ద్వారా కిందికి వస్తా ఉంటాయి, కిందికి వస్తా ఉంటాయి. మీరు మిషన్ బగిరే దాని వల్ల ఏమో ఇంటింటికి ట్యాప్ వస్తాయా, ఆ నీళ్ళు ఎక్కడ వస్తాయి అక్కడి వస్తా ఉంటాయి, గోదావరి నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అది రామప్ప కానీ, లగ్నవరం కానీ, పాకాల కానీ, గణపవరం కానీ, గణపురం కానీ, ఈ చెరువులు ఉన్నాయా ఆ చెరువులలో స్టోరేజ్ చేసుకుంటూ తీసుకొస్తా ఉంటారు ముందుకి. అంటే ఒరిజినల్ కెపాసిటీ అవ్వడదు. వీళ్ళేమన్నారు మన వాళ్ళు, చెరువులు ఉన్నాయన్నారు కరెక్టే, మీకు చెరువులు ఉన్నాయి, రాయలసీమకి ఏం లేదు, బ్రిడ్జి కడతాను అంటారు. మాకు కూడా కట్టండి సార్ అంటే చెరువులు ఉన్నాయి కదా, చెరువులలో పూటికి ఉంది చూడండి. ఈ సమస్య చెప్పినప్పుడే కదా వాళ్ళు ఉద్యమంలోకి బయటికి రావాలి. అట్లా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాడు చూడండి. సో సమ్ ఆఫ్ ది సజెషన్ గివెన్ టు ది మూమెంట్, సమ్ ఆఫ్ ది సజెషన్ గివెన్ టు ది స్టూడెంట్స్, హౌ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్, హౌ టు కండక్ట్ ద మూమెంట్, హౌ టు క్రియేట్ ఏ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్. తద్వారా ఏమైతే ఉద్యమం అనేది కొద్దిగా ఒక మార్గంలోకి వస్తుంది, ఒక నిర్ణీత కక్షలోకి వస్తుంది, అది ఒక ఖచ్చితమైన మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది, అది క్రమంగా ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సజెషన్స్గా మాత్రమే ఉపయోగిస్తారు, వాళ్ళు సజెటెడ్గా మాత్రమే, ఒక మేధావి వర్గంగా మాత్రమే రోల్ చేశారు. రెండవ చూడండి, రెండవ మేధావి వర్గాలు చూడండి. మొదటి తర్వాత రెండవ మేధావి వర్గం గమనిస్తే ప్రొఫెసర్ జయశంకర్ అన్నాం చూడండి, రైట్, ప్రొఫెసర్ జయశంకర్ అంటున్నాం. రెండు బషీరుద్దీన్ అంటున్నాం చూడండి, బషీరుద్దీన్ అంటున్నాం చూడండి, ప్రొఫెసర్ జయశంకర్, బషీరుద్దీన్, రైట్, పెన్నా లక్ష్మీకాంతారావు, పెన్నా లక్ష్మీకాంతారావు అంటున్నాం చూడండి, తోట ఆనందరావు అంటున్నాం చూడండి, తోట ఆనందరావు అంటున్నాం చూడండి, తోట ఆనందరావు అంటున్నాం, రావాడ సత్యనారాయణ అంటున్నాం చూడండి, రావాడ సత్యనారాయణ అంటాం. ఇలాంటి మేధావులు ఏం చేశారు, అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ప్రజలకు చెప్తే వినరు, ఎప్పుడు వినగలుగుతారు ప్రజలు, నమ్మగలుగుతారు. మనం సాక్ష్యాధారాలతో సహా, గణాంకాలతో సహా దాన్ని బయటికి తీసుకుని పేపర్ల ద్వారా ప్రజలకు పంచిపెడితే అప్పుడు వాటిని చూసి నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏ పని చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నోటి మాటపై చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు చెప్పేటి అంత అబద్ధమే, మేము అన్ని చేస్తున్నాం చూసుకోండి అని వాళ్ళు చెప్తాం ప్రభుత్వం వాళ్ళకి. కాబట్టి ఈ రెండింటి కాంట్రవర్సీ వల్ల అసలు నిజం తెలుసుకోవాలి కదా ప్రజలు, దానికోసం వీళ్ళందరూ ఏం చేశారు, అందరు కలిసి రీసెర్చ్ చేశారు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో. తెలంగాణకు ఏ సమస్యలు ఉన్నాయి, నీరు, నిధులు, నియామకాలు, ఆ మూడింటి ప్రధాన అంశాలుగా తీసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీసెర్చ్ పేపర్ చేశారు. మరి ఈ రీసెర్చ్ పేపర్ అన్నింటినీ ఒక దగ్గర తీసుకురావాలి. కాబట్టి ఎవరు ఏ దేని మీద చేసిండ్లు, వాటన్నిటిని డిస్కస్ చేసి, వాటిని అన్నిటి ప్రింట్ చేసి, వాటిని అన్నిటి ప్రజలకు పంచితే ప్రజలు ఉద్యమంలోకి రావడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఇదే సరైన సమయం, ప్రభుత్వం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ప్రజలకు చెప్పడం. అందుకే ఈ మేధావులందరూ కలిసి వస్తారు చూడండి మీటింగ్. 1969 మే 20 వైఎంసీఏ హాల్లో ఎవరు, మంజు తాళం. ఈ మంజు తాళం మంజు తాళం అన్నాం చూడండి, ఈ మంజు తాళం అనే ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరుగుతుంది, దాన్నే మనం ఏమంటాం, అధ్యాపకుల కన్వెన్షన్ అంటాం చూడండి, ప్రొఫెసర్ కన్వెన్షన్ అంటాం చూడండి, ప్రొఫెసర్ కన్వెన్షన్ లేదా అధ్యాపకుల కళాశాల అధ్యాపకుల కన్వెన్షన్ అంటాం. ఎక్కడ జరిగింది, వైఎంసీఏ హాల్లో జరుగుతుంది మంజు తాళం అధ్యక్షతన. ఎప్పుడు, 1969 మే 20 ఆ సమావేశానికి వీళ్ళందరూ హాజరయ్యారు, వీరితో పాటు ప్రముఖ మేధావులు అందరూ హాజరయ్యారు. హాజరై ఒక్కొక్కరు తమ పరిశోధన పత్రాలను వెలుగులోకి తెచ్చారు. అందులో ముఖ్యమైనది అంటే ప్రొఫెసర్ జయశంకర్ గమనిస్తే, ప్రొఫెసర్ జయశంకర్ ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీటి పరంగా జరుగుతున్న నష్టాలను వివరించాడు చూడండి.
and create picture about how Andhra Pradesh deals with Telangana, especially in irrigation facility. Telangana prantani neeti rangamlo, Telangana prantani neeti rangamlo, ye vidhanga deal chestundi and ye vidhanga misuse chestundi aa vishayanni Jayashankar em chesadu, KL Rao Nagarjuna Sagar. Every KL Rao, one of the chief engineer of construction of Nagarjuna Sagar project. Nagarjuna Sagar project kattadamlo chief engineer ga panchesina vyakti KL Rao. అతని దగ్గరికి వెళ్ళి అతనితో ముఖాముఖి జరిపి అతని దగ్గర ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అసలు వాస్తవం చూస్తే మన గుండెలు వలిగిపోతాయి. ఒరిజినల్ గా నాగార్జున సార్ అక్కడ కట్టద్దు, కట్టాల్సింది వేరు. మీకేమని చెప్పిండు, సింపుల్ గా స్థలం మార్చినట్టు అనిపించింది. ఆ స్థలం దగ్గర పోయి ఇప్పుడు చూడండి, బ్రిడ్జ్ దగ్గర నిలబడి చూడండి. మీకు ఛాన్స్ ఉంటుంది, అప్పుడప్పుడు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, తక్కువ నీళ్ళు బ్రిడ్జ్ మీద పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ మధ్యలో నిలబడి చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తే గిట్ల కనబడుతుంది చూడండి, వాటర్ ఫోర్స్ గిట్ల కనబడుతుంది. గిట్ల కాదు, గిట్ల కనబడుతుంది చూడండి. కింద ఎవరున్నారు? ఏపీ వాళ్ళు ఉంటారు. పైన ఎవరున్నారు? నల్గొండలు ఉన్నారు. నీళ్ళకేం తెలుసు? నీళ్ళకేం తెలుస్తుంది? కేవలం స్లోప్ వైపు, అది ఎటు స్లోప్ ఉంటే అటే పోతాయి నీళ్ళు. ఇప్పుడు మనకు మోసేటట్టు జరిగింది చూడండి, బ్రిడ్జ్ గేట్లు మొత్తం మన ముందు ముడుస్తారు, కింద కాలు లేపుతారు. నువ్వు కింది వే చూస్తావా? చిన్నదే ఒక బెస్తడు ఇట్లా పైకి లేపినాం అనుకోండి, వాటర్ పోతూనే ఉంటాయి. మనం అడిగి చూసినాం అనుకో, చిన్న ధార కదా, చిన్న ధారే అంటాం. అది పొందాకపోతే 24 అవర్స్ పోతే అట్లా ఒక నిలబాటు పోతే మనం పోయి చూస్తాం. మనకు చూపిస్తాడు వాడు, చూడు నీ ముందే గేట్లు ఇస్తానని వేస్తూనే ఉంటాడు కిందికి. కింద వేయాలి కదా గేటు, కింద అడుగు భాగం మొత్తం క్లోజ్ కావాలి కదా, గేటు మొత్తం క్లోజ్ కావాలి, లేపించి పెడతాడు వాడు చిన్నగా. వాళ్ళు నీళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటాడు చూడండి. అది జరిగిన మోసం. అది మనకు ఏం తెలిసింది? గేట్ ఇచ్చిన అందరం కూడా గేట్ చూడండి, తెలంగాణకు ఆంధ్ర కద్దు, నీళ్ళు లేవు, బంద్ చేస్తాను అంటారు కదా, పోతూనే ఉంటాడు. నీళ్ళకేం తెలుసు? స్లోప్ ఉంటాడు, ఉరుకుతూనే ఉంటాడు, ఆగాయి కదా. ఏమో నల్గొండ పైకి ఉంటుంది చూడండి, పోవు వాటర్. అందుకే నల్గొండ వరకు నష్టం అదే. దాన్ని గెట్ చేసి వాళ్ళు బ్రిడ్జిని ముందుకు జరిపి వాళ్ళకు పోయింది. అందుకే వాళ్ళ వాటర్ మొత్తం అలకేషన్ అనేది ఎక్కువ వచ్చినాయి చూడండి. రెండోది ఏం చేసింది వాళ్ళు, వాళ్ళ నీళ్ళను వాడుకోడే ఇంకో రసంలో ఒక ప్రాంతీయతను బయటకు తీసుకొచ్చింది చూడండి. మనలో తెలంగాణలో కొద్దిగా సెంటిమెంట్ ఎక్కువ బాబు, ఎవడన్నా బాధపడతాడంటే ఉన్న తీసి కూడా ఇచ్చే రకం. మనం ఈ రకం బాగుంటుంది మన దగ్గర. ఇది పెద్ద తలకైనా నొప్పి అంత, ఎవరికైనా ఉంటుంది బాబు. మన దగ్గర ఏం లేకపోయినా వెతుకుతా ఉంటాడు జోబులో ఏదో ఒక రూపాయి ఆర్డర్ ఉంటే తీసిస్తాడు వాడు. కథం అడగంగానే తీసిస్తాడు వాడు, బాధ చూసి. వాడు అడుగు తీయాడు వీడు, వాడిని బాధ చూసిస్తాడు వాడు. వాడు ఇబ్బంది ఉందా? అయ్యో నాకులకి ఇబ్బంది పడతాను కదా, ఆర్డర్ 100 రూపాయలు తీసిస్తాడు. అడుగు తీయాడు వాడు, నేను 1 రూపాయి అంటే నీకెందుకు ఇవ్వాలి అంటాడు. అదే వాడు ఇబ్బంది పడతాడు చూసి వీడికి ఇబ్బంది పడి ఇస్తా ఉంటాడు చూడండి. అదో పెద్ద తలకైనా ఎక్కున్నాడు చూడండి. ఆ సెంటిమెంట్నే మన రుద్దిండు ఎన్టీ రామారావు. ఏమన్నాడు? మేము ఒకప్పుడు మద్రాసులో ఉన్నాం, మద్రాసులోకి నీళ్ళు లేవు అన్నాడు. వాళ్ళకి నీళ్ళు లేదు, నీకేమే నీటకెళ్ళి తీసుకోవి, మా ఇంటికెళ్ళి తీసిస్తాను. నీటకెళ్ళి తీసియాలి కదా, మద్రాసుకు నాకేమైనా సంబంధం ఉందా? మేమేమైనా మద్రాసులో ఉన్నామా? మద్రాసు మాకేమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? మతప సంబంధాలు ఉన్నాయా? భాషా సంబంధాలు ఉన్నాయా? వాళ్ళ పిల్లలు మా ఇంటికి అని ఇచ్చి ఇలా పోని ఏది లేదు కదా. సింపుల్గా చెప్పిండు, మద్రాసులకు నీళ్ళ కష్టాలు ఉన్నాయి పాపం, తాగడానికి నీళ్ళు లేవు కదా, మీరు తెలంగాణలో చాలా సెంటిమెంట్లు కదా, అసలే మీరు కమ్యూనిస్టులు కదా, కాబట్టి దయచేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. ఇచ్చేసాడు తెలుగు గంగా ప్రాజెక్టు వచ్చింది కదా పోయిందా. ఇప్పుడు చూడండి, ప్రాజెక్టు కట్టడం అంటే కాలువ తీయడం అంటే కాలువ లైట్ డైరెక్ట్ లేపి మద్రాసులో పెడతారా? నేను ఫ్లైఓవర్ కట్టి నీళ్ళని పక్కన పంపిస్తారా? కిందనే కదా పోయేది. మరి ఏ ఏరియాకి వెళ్ళిపోయినాయి అది? నెల్లూరు గుంటూరు ఆ ఏరియాలోకి వెళ్ళి పోతుంది. వాళ్ళు మహామేధావులు కదా, వాళ్ళు ఏమంటారు? కాలుతున్న గిట్లా అంటారు అంతే. ఆ కాలువ వచ్చింది, నాకేం తెలుసు సార్ అది కాలువ వచ్చింది అంటారు. వాడు ఏం చేసిండు? ఆ టీఎంసీలో పోవాలి కదా, 2 టీఎంసీలు ఇవ్వాలి కదా. వాళ్ళు టీఎంసీ 2 టీఎంసీలు వాటర్ పోతా ఉంటాయి, పోతుంటే వీళ్ళు ఏం చేస్తారు ఆ వాటర్కి? వీళ్ళు కాలువలు పెట్టుకున్నారు వాళ్ళ కులాలకి. మద్రాసు ఎలా అంటున్నారు? మీరు బిల్డప్ ఇచ్చి మాకు మీరు వాటర్ ఇస్తానని చెప్పి మాకు వాటర్ వస్తలేవు అంటే వాళ్ళు వచ్చి మా ప్రభుత్వం దగ్గరికి వచ్చి మీకు వాటర్ రావట్లేదా, పంపిస్తుంది కూడా 2 పంపిస్తాను పంపించి అక్కడికి పోయేవారికే వీళ్ళ పొలంలో పోతాయి అన్ని వాటర్ అని. వాడికే పోతాయి టీఎంసీలు అడిగి వేరు వాటర్. నేను పొలాలు మంచిగా వండుతాయి చూడండి, క్లియర్గా వండుతాయి, పొలాలన్నీ వండుతాయి. నేను పొలాలన్నీ వండుతా ఉంటాయి, నీళ్ళు అక్కడికి పోవు, అడిగి వేరు 1 టీఎంసీ అవుతుంది. ఇక్కడ 2 పంపాలి కదా ప్రభుత్వంతో చెప్తారు, మళ్ళీ విడుతారు. మనలో పోయి తెలంగాణలో అడిగితే టీఆర్సీ అడిగితే ఎందుకు ఇచ్చి పెడతాను అంటే, నేను ఎందుకు ఇచ్చి పెడతాను సార్, 2 ఎంసీ అన్న చూసుకో, 2 ఎంసీ ఉంటా చూడు, ఒక్క బొట్టు కూడా వాళ్ళ నేను మీరు ఇచ్చిన కాబట్టి మేము అట్లా కాదు మీ మంచోళ్ళు అని చెప్పేసి 2 ఎంసీ చెప్తాడు వాడు. ఎప్పటికి 2 టీఎంసీ అంటాడు, పంపిస్తా అంటాడు. అవి ఎక్కడ పోయావు? వాద్రాసి వచ్చి మన దగ్గర మొత్తుకుంటారు, అయ్యా సార్ మాకు 1 టీఎంసీ వస్తుంది, 2 సీఎంసీ వస్తలేదు సార్ అని. మధ్యలో పడి తింటాడు, నాకేం తెలుసు సార్, భూమి ముక్కి పాపం ఆకలి అవుతుంది కాబట్టి మింగింది వాడు అంటారు. ఇదే చిల్లి చిల్లి జోకులు చెప్పుకుంటారు చిల్లి చూడండి.
అంటే దాని వల్ల ఏమైంది ఈ ప్రాంతం తెలుగు గంగా ప్రాజెక్టు సంబంధించిన కాలువ ఏ ప్రాంతాల నుండి అయితే వెళ్ళిందో ఏ ఆంధ్ర ప్రాంతాల నుండి అయితే వెళ్ళిందో అవి బలంగా తయారైనవి చూడండి ఎంత బలంగా అంటే వాళ్ళు అప్పటి వరకు అనామకులైన వ్యక్తులు ఆర్థికంగా బలంగా వెళ్ళిపోయింది చూడండి ఎంత బలం అంటే అంత బలం ఆర్థికంగా ఎవడైతే బలపడ్డాడో క్రమంగా వాళ్ళు రాజకీయంలోకి ఎంటర్ అయింది చూడండి ఎప్పుడైతే రాజకీయంలోకి ఎంటర్ అయిందో వాళ్ళకి అర్థమైంది తెలంగాణ సెంటిమెంట్ తో కొడితే మన అవసరాలన్నీ తీరుతాయి కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ రాయడం వాళ్ళు మనల్ని పూసుకోవడం మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి రాయలసీమ నుండి ముఖ్యమంత్రి వచ్చింది రాయలసీమ డెవలప్ అయిందా రాయలసీమ నుండి ముఖ్య రాయలసీమ డెవలప్ అయిందా ఇప్పటికి పోతే గట్టిగా వాటర్ కూడా దొరకడ కడప ఇప్పుడు పోతే ఎండాకాలం పోతే సుక్కలు అవ్వబడతాయి మధ్యాహ్నం నిలబడకుండా నిలబడలేదు నీరు చేసుకో డెవలప్ నాకేం అవసరం అంటే నా పొట్టగొట్టి వానికి ఇవ్వకుండా మనకి ఇవ్వకుండా వాళ్ళని పంపించారు ఇట్లా అది వాటర్ అలొకేషన్ మిస్టేక్ అయింది ఆ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ క్లియర్గా చెప్తాడు ఈ తెలుగు గంగ విషయం కాదు అసలు నీటిలో ఏం జరిగింది అసలు రా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎట్లా కట్టాలనుకున్నారు డిజైన్లో ఎందుకు మార్పు జరిగింది దాని స్థల కేటాయింపులో ఎందుకు మార్పు జరిగింది ఆ మార్పు ద్వారా తెలంగాణకు ఏ విధంగా నష్టం వచ్చింది ఈ ఖమ్మం నల్గొండలు ఎందుకు దుర్భిక్షంలోకి వెళ్ళిపోయాయి దుర్భిక్షం కాదు అడక తిన్నారు పాపం ఎంత దారుణం అంటే కృష్ణానదికి దగ్గరగా ఉన్న వ్యక్తులకి క్లోరైడ్ రావడం ఏంది నాకు అర్థం కాదు క్లోరైడ్ ఎప్పుడు వస్తుంది ఇక చెప్తారు చూడండి నీటిలో క్లోరైడ్ ఉంటే క్లోరైడ్ వస్తుందా అది కాదు ఫ్లోరైడ్ అనేది నీటిలో ఫ్లోరైడ్ అది వాస్తవమే అది సైంటిఫిక్ అది కారణమే ఎప్పుడు ఫ్లోరైడ్స్ పెరుగుతాయి నీరులో రిక్రియేషన్ లేనప్పుడు నీటి శుద్ధత జరగనప్పుడు నీటి కొనసాగింపు అనేది జరగనప్పుడు అంటే ఇప్పుడు ఒక్కడ నీళ్ళు బిందెల నీళ్ళు ఉన్నాయి అనుకోండి తాక్కుంటూ పోతాం అడుగు అట్లే ఉంటాయి మన నీళ్ళు వస్తూనే ఉంటాడు చూడండి బిందెను కడిగితే నీకు ఫ్లోరైడ్ ఉండదు అర్థమైంది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది చూడండి బకెట్లో నీళ్ళు బిందెలో నీళ్ళు పోసినాడు తాగుతున్నారు కొన్ని ఉన్నాయి మళ్ళీ కొత్త నీళ్ళల్లో పోసినావు మళ్ళీ తాగుతున్నావు మళ్ళీ కొత్త నీళ్ళల్లో పోస్తున్నావు కానీ బిందెను కడగట్లేదు నువ్వు అర్థమైందా అంటే రిఫ్రెష్మెంట్ అనేది వాటర్ రిఫ్రెష్మెంట్ కావాలి అది ఎప్పటికీ రీజనరేట్ కావాలి అది రీజనరేట్ కాకపోవడం వల్ల ఏంది ఆ వాటర్ని వాళ్ళు వాడుతూనే ఉన్నారు దానితోటి వీళ్ళు ఏం చేస్తారు మొత్తం అగ్రికల్చర్ మొత్తం కెమికలైజ్డ్ మొత్తం ఆ వాళ్ళ ఆ వాటర్ పోయి ఎలానే ఇంకుతాయి చూడండి మనం తాగుతూనే ఉంటాం చూడండి అంటే ఆ ఫ్రెష్ వాటర్లో ఉండే ఆ మినరల్స్ యొక్క పర్సంటేజ్ అనేది మిస్మ్యాచ్ అవుతుంటుంది కొంతకాలం తర్వాత ఇప్పుడు కాదు కొంతకాలం తర్వాత మిస్మ్యాచ్ అయింది ఆ మిస్మ్యాచ్లో ఫ్లోరిన్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది చూడండి అంటే మన పక్కన కృష్ణానది ఉన్నది మరి కృష్ణానది వాటర్ తాగేటోళ్ళు వాళ్ళకి రాలే మనకెందుకు వచ్చింది ఇంకా చెప్తారు ఇక సూర్యుడు అన్ని చెప్పి పాపం వాళ్ళ దగ్గర అది లేదు కాబట్టి నల్గొండల దగ్గర ఫ్లోరైడ్ అయింది భూమిలో మొత్తం ఫ్లోరైడ్ అయింది ఉన్నది కావచ్చు ఈ కృష్ణా వాటర్ పక్కనే ఉన్నది కదా ఆ కృష్ణా వాటర్ కనుక ఆ కాల్వల గుండా ఎప్పటికీ ప్రవహిస్తూ ఉంటే ఒక పాయింట్ ఆ ప్రవహించే నీరు పొలాలకు పోతే రీజనరేట్ అయ్యేది కదా వాటర్ మీరు బాగా అవుతుంది ఆ వాటర్లోకి పోతే రీజనరేట్ అయ్యేది కదా ఫ్లోరిన్ సర్ పర్సెంట్ ఉండవచ్చు ఫ్లోరిన్ కంపేర్ టు విత్ వేరే ప్రాంతంతో పోల్చుకుంటే ఎక్కువ ఉండవచ్చు అక్కడ ఫ్లోరిన్స్ ఉన్నప్పటికీ రీజనరేట్ అవడం వల్ల రిఫ్రెష్ అవ్వడం వల్ల ఆ ఫ్లోరిన్ పర్సెంట్ కంట్రోల్కి వస్తుంది ఎప్పటికీ బ్యాలెన్స్ అయితేనే ఉంటాడు ఎప్పటికీ ఎప్పుడు బ్యాలెన్స్ కాదు ఆ వాటర్ పర్సెంట్ తక్కువైనప్పుడు అది ఆటోమేటిక్గా రిక్రియేట్ కాదు అది కానప్పుడు ఫ్లోరిన్ పర్సెంట్ పెరుగుతుంది చూడండి అంటే ఇండైరెక్ట్ నాశనం చేసినాడు మీరు ఇంకో విషయం చూడండి ఈ నల్గొండ ప్రాంతాలే గమనించండి సూర్యాపేట తీసుకోండి కోదాడని తీసుకోండి హుజూర్ నగర్ తీసుకోండి చెక్ చేయండి అక్కడ పోయి చేస్తే చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది సరే ఏదేమైనా మోసగట్ట జరిగిందనే విషయాన్ని ఈయన క్లియర్ చెప్పిండు అంతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు నీటిపరమైన అన్యాయాలను వివరిస్తూ కేఎల్ రావు నాగార్జున సాగర్ ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ బై ది ప్రొఫెసర్ జయశంకర్ అండ్ డిస్కస్డ్ అబౌట్ హౌ టు మిస్యూజ్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఎస్పెషల్ ఇన్ తెలంగాణ ఏరియా బేస్డ్ ఆన్ దేంది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాగార్జున సాగర్ కృష్ణా రివర్ అంటాం అందుకే మీరు ఈ ఇరిగేషన్కి సంబంధించి చదివేటప్పుడు డైరెక్ట్ చదివితే రాదు ఫస్ట్ మీరు జియోగ్రఫికల్ వెళ్ళిపోవాలి మహారాష్ట్రకు వెళ్ళి పశ్చిమ కనుమలు వెళ్ళి గోదావరి ఎక్కడ పుట్టింది కృష్ణ ఎక్కడ పుట్టింది ఆ గోదావరి ఎట్లా రన్ అవుతుంది చూడండి ఆ రన్ అయ్యే ఏరియాలు చదివితే మీకు శాతవాహన డైనాసిటీ మీద కాన్సెప్ట్ వస్తుంది ఎందుకంటే గోదావరి బెల్ట్నే మనం ఏమంటాం ఘాట్స్ అన్నాం చూడండి నాగానిక ఇట్ ఈస్ ద వర్డ్ ఇండికేషన్ ఆఫ్ గోదావరి బెల్ట్ ఘాట్ అంటాం పవిత్ర స్థానం ఆచరించే నదీ ప్రాంతాన్ని మనం ఘాట్స్ అంటాం అందుకే ఆమె ఏం చేసింది నానా ఘాట్ ఆమె పేరు నానా ఘాట్ గోదావరి నది ఒడ్డున స్థలాన్ని ఏర్పాటు చేసింది ఒక పిల్లర్ని ఏర్పాటు చేసింది నానా ఘాట్ ఇన్స్క్రిప్షన్ అంటాం దాని అంతే దాన్ని పెద్దగా ఏం చదవాల్సిన అవసరం లేదు అంటే
గోదావరి ఎక్కడి నుండి ఆరిజినేట్ అయింది, అది ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ విధంగా మన దగ్గర నుండి ఎండ్ అవుతుంది తెలుసుకుంటే మీకు ఏమర్థం అవుతుంది. అప్పుడు దీంట్లోకి ఏం కనబడతాయి ఉపనాదం అంటే ఏంటిది? ట్రిబ్యూటర్ అంటే ఏంటిది? ట్రిబ్యూటర్ అంటే ఏంటిది? చిన్న కాలువ ట్రిబ్యూటర్ అంటారా? మనం మన దగ్గర బోలడానికి కాలువలు ఉన్నాయి, అన్ని కాలువలు ట్రిబ్యూటర్ అంటారా? కాకతీయ కాలువను కూడా ట్రిబ్యూటర్ అంటారా? సరస్వతి కాలువను కూడా ట్రిబ్యూటర్ అంటారా? అది అది కథ, అది అది దాన్ని స్ట్రీమ్ అంటాం. నది నుండి విడిపోయే భాగాన్ని స్ట్రీమ్ అంటాం, నదిలోకి కలిసే భాగాన్ని ట్రిబ్యూటరీ అంటాం. నదిలోకి కలిసే భాగం తెలిస్తే నీకు తెలంగాణలో ఇరిగేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి అర్థమైంది. తెలియాలి ఫస్ట్, తెలిస్తే వాడు ఏం చేసినో మీకు అర్థం, అక్కడ ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చిందో క్లారిటీ అర్థమైంది. ఫస్ట్ ఇవి జాగ్రత్తగా చదువుకోండి. ఫస్ట్ గోదావరి ఎక్కడ పుట్టింది, కృష్ణ ఎక్కడ పుట్టింది రాసుకుంటారండి, ఎన్ని స్టేట్లో పెట్టుకుపోతుందో చూసుకుంటారండి. రైట్, తెలంగాణకి ఎట్ర కాగానే మహబూబ్నగర్ రాగానే కృష్ణ వస్తుందా, ఇక్కడ గోదావరి ఎక్కడ వస్తుంది, నిర్మల్ దగ్గరికి వస్తుందా, ఈ రెండు ప్లేస్లోకి రాగానే ఏం కలిస్తే చూసుకోండి వాళ్ళకి. అంటే గోదావరి ట్రిబ్యూటరీస్ తెలంగాణలో ఏంటి, కృష్ణా ట్రిబ్యూటరీస్ తెలంగాణలో ఏంటి, ఓవరాల్గా కాదు తెలంగాణలో మాత్రమే చూసుకోవాలి. ఆ ప్లేస్లో చూసుకుంటే వాడు ఎక్కడ ప్రాజెక్ట్ తప్పించాడు అర్థమవుతుంది. అప్పుడు మిస్ అలొకేషన్స్ ఎట్లా వస్తాయంటే, అప్పుడు ఏం చేయాలంటే, ఈ ట్రిబ్యూటరీ అనేది ఒక నది అనేది ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. చూడండి, మోర్ దెన్ వన్ స్టేట్లో ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, ఈ మధ్య గొడవలు జరిగితే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక ట్రిబ్యునల్, దాన్ని వాటర్ ట్రిబ్యునల్ అన్నాం. చూడండి, అప్పుడు ఆ ట్రిబ్యునల్ గురించి ఆర్టికల్కి తీసుకుని రాసుకుంటారా, ఆ ట్రిబ్యునల్ ఆర్టికల్ తీసుకుంటారా, తీసుకుని రాసుకుంటే దానివల్ల ఒక ఇంప్లిమెంటేషన్ వస్తుంది, పథకాలు ఉన్నాయి. చూడండి, దాన్ని మనం ఏమంటున్నాం, బచావత్ అంటున్నాం. చూడండి, బచావత్ అనేది ఒక పర్సన్ పేరు, బ్రిజేష్ అంటాం ఒక పర్సన్ పేరు. వాడు ఏం చేస్తాడంటే, వాడు కడుపునప్పుడు ఇట్లా కనుక్కోడు వాడు, అసలు గోదావరి యొక్క మొత్తం టోటల్ వాటర్ పర్సంటేజ్ తీసుకొని అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో చూసుకొని దాన్ని ఎడగొడవాలో విడగొడతాడు. అందుకే మీరు ఆ పథకాలు కరెక్ట్ చదువుతా అర్థమవుతుంది. బచావత్ అయినా బ్రిజేష్ అన్నారు కదా, బచావత్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు, టోటల్ క్యాచ్మెంట్ ఏరియా, టోటల్ కెపాసిటీ ఆఫ్ గోదావరి రివర్ మొత్తం చూస్తాడు. చూసి ఏ రాష్ట్రంలో ఎంత మారుతుందో చూసి దాన్ని బట్టి అలొకేట్ చేస్తాడు వాడు. ఈ అలొకేషన్స్ అనేవి అట్లుంటాయి. అంటే లాస్ట్ కింద ఏమన్నాను, మిగిలిన జిల్లాలు అంటాం. చూడండి, మిగులు జిల్లాలు అంటే అర్థం ఏంటి, కొన్ని ప్రాంతాలలో ఉపనదులు కలిసే స్థానం ఎక్కువ, కొన్ని ప్రాంతాలలో ఉపనదులు కలిసే స్థానం తక్కువ. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మా ఆంధ్రప్రదేశ్ నది కలుస్తుంది కదా, ఈ నీళ్లు మాకే, మిగులు జిల్లాలు అంటాం. వాళ్ళు అన్ని ప్రాంతాలలో మిగులు జిల్లాలు ఉండవు, మిగులు జిల్లాలు అందరికి ఇవ్వడానికి ఆస్కారం కూడా ఉండదు. కొన్ని ఏం చేస్తుంది, ఆ రాష్ట్రంలోకి వెళ్ళి మన రాష్ట్రంలో వచ్చి కలుస్తుంది. చూడండి, అది ఆ క్లారిటీ, ఆ విషయాన్ని మనం చెప్పి క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, ఒక రివర్కు సంబంధించి నీటికి పరమైన అన్యాయాలు ఏ విధంగా జరిగినాయో ప్రొఫెసర్ జయశంకర్ చెప్పాడు. చూడండి, కేఎల్ రావు, నాగార్జున సార్, అట్లా ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్క రీసెర్చ్ పేపర్ను పెట్టాడు. దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం 17 రీసెర్చ్ పేపర్స్ వచ్చినాయి అక్కడ. చూడండి, అంటే ఆ సమావేశంలో పాల్గొన్న మేధావులు మొత్తం తెలంగాణకు సంబంధించిన అంశాలని 17 పరిశోధనా పత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. అప్పుడు ఏం చేశారు, ఈ 17 పరిశోధనా పత్రాలన్నింటినీ కలుపుతూ ఒకే పుస్తకంగా బయటికి తీసుకొచ్చారు. దాన్ని సంకలనం అంటాం. చూడండి, సంకలనం అంటే మోర్ దెన్ వన్ అల్లినను. అందుకే గాథా సప్తశతి ఏమైతుంది, సంకలనం అంటే రాయబడింది కాదు, రాసిన దాన్ని కూర్చింది. ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ రైటింగ్ డాక్యుమెంట్స్. ఈ వర్డ్స్ తెలియాలి, తెలిస్తే మనకు అర్థమైంది సంకలనం అంటే అది. గాథా సప్తశతి ఏమవుతుంది, సంకలనం అవుతుంది. గాథా సప్తశతి, గాథా అంటే పాట, సప్త అంటే 7, శతి అంటే 100. ఎన్ని వస్తాయి ఇప్పుడు, 700 పద్యాలు ఉంటాయమ్మా. ఆ పద్యాలు ఎవరి అనేది మనకు అర్థం కావు. ఒక్కొక్కరికి సంబంధించిన ఇష్యూ తీసుకోవచ్చు. దాన్ని మనం విలేజ్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ సొసైటీ, ఎస్పెషలీ శాతవాహన సొసైటీ. అది వాళ్ళే కాదు, అప్పుడు ట్రైబల్స్ ఎట్లున్నారో చెప్తుంది. ఒక్కొక్క ట్రైబల్ సమాజం గురించి వాళ్ళ గురించి పాటలు అన్ని తీసుకొచ్చి అలా పెట్టిండు వాళ్ళు. వాడు ఏం చేయలే, రాసిన అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకుంటాడు, వాడి పేరు పెట్టుకుంటాడు. అల్లుడు ఒక ఎవడు, రాజువాడు, రాజువాడు. వాడు ఏం చేయలేదు, తీసుకొచ్చి అలా పెట్టుకుని వాడి పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు చాలా మంది అట్లనే పెట్టుకుంటారు కదా పేరు, మహానుభావులు రాయారు అట్లనే పెట్టుకుంటారు. అది కథ. చూడండి, అంటే ఇట్లా ఈ దాదాపు 17కు పైగా రీసెర్చ్ పేపర్లు వచ్చాయి. వాటన్నిటినీ తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్, ఆ పేరులో ఉంది. చూడండి, తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే ఒక సంకలన రూపంలో వెలువర్చడం జరిగింది.
క్లియర్ తెలంగాణ ఉద్యమంలో మేధావులు తీసుకొచ్చిన రీసెర్చ్ పేపర్ ని బయటికి పంపిన పుస్తకాన్ని మనం ఏమంటాం తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ పేరుతో ఆ పరిశోధన పత్రాలన్నిటినీ సమాజానికి పరిచయం చేయడం జరిగింది ఇది మేధావుల యొక్క రెండో పాత్ర ఇప్పుడు ఒకటో మేధావు ప్రముఖులు అన్నాం వాళ్ళు ఇంపార్టెంట్ పర్సనల్ వాళ్ళు పాలిటిక్స్ లో ఉండవచ్చు బిజినెస్ లో ఉండవచ్చు ఎక్కడైనా ఉండండి వీళ్ళు వచ్చారు ఎస్పెషల్లీ వీళ్ళు టీచర్స్ ఎస్పెషల్లీ వీళ్ళు ప్రొఫెసర్స్ వీళ్ళు చదువు మీదనే ఉంటారు వీళ్ళు చూడండి మూడో వ్యక్తి ఉన్నాడు చూడండి సమాజంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు చూడండి ఆయనే తెలంగాణ ప్రజాకవి అన్నాం చూడండి కాళోజీ నారాయణరావు తెలంగాణ మాండలిక కవి తెలంగాణ ప్రజాకవి తెలంగాణ ఎవరవుతున్నారు ఈ మాండలిక కవి అయిన కాళోజీ నారాయణరావు ఏం చేస్తున్నాడు ఇతడు కూడా తన వంతు పాత్రను పోషిస్తాడు చూడండి అడా ఒకటి తెలంగాణ విమోచన సమితి అన్నాం చూడండి సో తెలంగాణ విమోచన సమితిని ఏర్పాటు చేసింది కాళోజీ నారాయణరావు వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తాడు రెండు రచయితల యొక్క అవసరం ఉద్యమానికి అవసరం ఎందుకు రచయితలు తమ కళల ద్వారా తెలంగాణ సమస్యలను ప్రజలకు పంపగలుగుతారు ఎడిటోరియల్ రాయడం కానీ కథలు రాయడం కానీ పాటలు రాయడం కానీ పద్యాలు రాయడం కానీ గేయాలు రాయడం కానీ లేస్తే స్లోగన్స్ ఇవ్వడం కానీ వాళ్ళ వల్లనే అవుతుంది తద్వారా ఒక ఉద్యమం అనేది ఎఫెక్టివ్ స్థాయిలోకి వస్తుంది చూడండి అందుకే మలిదశ ఉద్యమం కీలకంగా అది ఉధృతంగా మారడంలో కీలక పాత్ర పోషించిందంటే వీళ్ళే కళాకారులే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు బాబు కళాకారులు లేకుండా ఏ ఉద్యమానికి సంపూర్ణత అనేది రాదు ఎంత చేసినా రాదు అంటే యాక్టివ్ అనే చైతన్యంలోకి రావాలి అంటే వాళ్ళ పాటల రూపంలోనో కథల రూపంలోనో గాథల రూపంలోనో గయాల రూపంలోనో స్లోగన్ల రూపంలోనో చెప్పాలి చెప్పే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుంది రచయితలకు ఉంటుంది వీడందరినీ ఒక దగ్గర తీసుకొచ్చాడు వీడు హైదరాబాద్ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు హైదరాబాద్ కేంద్రంగా రచయితల సదస్సును ఏర్పాటు చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజాకవి తెలంగాణ మాండలిక కవి అయిన కాళోజీ నారాయణరావు హైదరాబాద్ కేంద్రంగా రచయితల సదస్సును నిర్వహించడం జరిగింది హీ వాజ్ కండక్టెడ్ ఎ రైటర్ అసోసియేషన్ మీటింగ్ ఇన్ హైదరాబాద్ టు గ్యాదర్ ఆల్ టైప్ ఆఫ్ రైటర్స్ ఎట్ వన్ ప్లేస్ ఒకే స్థలంలోకి అందరిని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాడు రచయితలారా మీతోనే మాకు అవసరం ఉంది భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీ రాతల ద్వారా భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అన్నాడు ప్రజల్లో తెలంగాణలోని వరంగల్ ప్రజల్లో ఏం చేశాడు విమోచనం వైపు పంపించాడు చూడండి మనకు విమోచనం వస్తేనే ఎవరి నుండి విమోచనం ఈ ఆంధ్ర నుండి విమోచనం వస్తేనే అందుకే కేవి రంగారెడ్డి ఒక మాట అన్నాడు చూడండి ఎప్పుడు చార్మినార్ కేంద్రంగా జరిగిన ర్యాలీని చూసి ఆ జన సందోహాన్ని చూసి ఆంధ్రులకు బానిసలుగా బతకడం కంటే మరణించడం మేలు అంటాడు క్లియర్ చెప్పేస్తారు స్టేట్మెంట్ అప్పుడు ప్రజల్లో విద్యార్థుల్లో ఉద్రిక్తత అనేది చాలా తీవ్ర స్థాయిలోకి వస్తుంది చూడండి అంటే ఆంధ్రులకి బానిసలుగా బతకడం కంటే మరణించడం వేలు విద్యార్థులారా మీరే మేలుకోండి క్లియర్గా విద్యార్థుల్లో మరింత ఉధృత వచ్చి మరింత చైతన్యం వచ్చి మరింత ఉత్సాహం వచ్చి ఉద్యమంలో పాల్గొంటారు అట్లా ఈయన కాళోజీ నారాయణ ఏం చేశాడు విమోచన సమితిని ఏర్పాటు చేశాడు రచయితల సదస్సు నిర్వహించి ఉద్యమానికి కావలసిన ఉద్యమ భావజాలాన్ని ప్రేరేపించే వ్యక్తులని ఒకే తాటి మీదకి తీసుకొచ్చాడు చూడండి మేధావులు చూడండి ఒకటి కాటం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ పరిరక్షణల సమితి ఏర్పడింది ఇక్కడ ఒక సమావేశం ద్వారా ఏమవుతుంది అధ్యాపకుల కన్వెన్షన్ ద్వారా తెలంగాణ సమస్యలను ప్రస్తావిస్తూ పరిశోధన పత్రాలు రిలీజ్ అయ్యాయి మూడు కాళోజీ నారాయణ ద్వారా విమోచన సమితి రచయితల సదస్సు ద్వారా తెలంగాణకి మద్దతు అనేది లభించడం జరిగింది తెలంగాణకి మద్దతు అనేది లభించడం జరిగింది ఇది మేధావులకు సంబంధించిన పాత్ర సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎస్పెషల్లీ 1969 మూమెంట్ అంటే మనం ముగ్గురిని ప్రస్తావిస్తూ రాయాలి మూడు సందర్భాలను ప్రస్తావిస్తూ రాయాలి అది రాసుకోవడం కింద రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ మేధావుల యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఈ వర్డ్ కరెక్ట్ రాయాలి చూడండి తెలంగాణ ఉద్యమంలో భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో భావజాలాన్ని విస్తరించడంలో అన్నాను ఇంకా బెస్ట్ భావజాలాన్ని విస్తరించడంలో మేధావులు కీలక పాత్ర పోషించారు మేధావులు కీలక పాత్ర పోషించారు ఇంటలెక్చువల్స్ కీ రోల్ ఇన్ ఆర్ క్రూషియల్ రోల్ ఇన్ ఇంటలెక్చువల్ క్రూషియల్ రోల్ ఇన్ 1969 మూమెంట్ టు క్రియేట్ టు స్ప్రెడ్ ది ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ అని పెట్టుకోండి సింపుల్గా టు స్ప్రెడ్ ది ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ నెక్స్ట్ పాయింట్
హైదరాబాద్ ప్రముఖులు, హైదరాబాద్ ప్రముఖులు, ఓవైసీ, మాధవరావు, ఓవైసీ మాధవరావు, ఈవి పద్మనాభ్, పద్మనాభం, ఈవి పద్మనాభం, రామచంద్రారావు, లు కలిసి, రామచంద్రరావులు కలిసి కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షతన, కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షతన తెలంగాణ పరిరక్షణల సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ పరిరక్షణల సమితిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఫేమస్ పర్సనాలిటీస్, హైదరాబాద్ ప్రామినెంట్ అనిపెట్టుకో బెస్ట్, హైదరాబాద్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ లైక్ ఓవైసీ, ఈవి పద్మనాభన్, ఈవి పద్మనాభం, పద్మనాభం, ఎన్ మాధవరావు అండ్ రామచంద్రారావు క్రియేటెడ్ ఏ ఆర్గనైజేషన్ హెడెడ్ బాయ్ క్రియేటెడ్ ఏ ఆర్గనైజేషన్ హెడెడ్ బాయ్ కాటం లక్ష్మీనారాయణ. మీకు అమరవీరుల స్తూపం వచ్చినప్పుడు కనబడతాడు ఈ మనిషి, కాటం లక్ష్మీనారాయణ. అండ్ గివెన్ సపోర్ట్ టు దిస్ మూమెంట్ అండ్ గివెన్ సపోర్ట్ టు ది అండ్ గివెన్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ అండ్ గివెన్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ కదా. నెక్స్ట్ పాయింట్, తెలంగాణ మేధావులు అయిన, తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్, తోట ఆనందరావు, వాళ్ళిద్దరే రాసింది తెలంగాణ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనేది, బషీరుద్దీన్, రావాడ సత్యనారాయణ, పెన్నా లక్ష్మీకాంతరావు, రావాడ సత్యనారాయణ, పెన్నా లక్ష్మీకాంతరావు. 1969 మే 20 కంటిన్యూ, 1969 మే 20 వైఎంసిఏ హాలులో మంజు టాలం అధ్యక్షతన సమావేశమైనారు. మంజు టాలం అధ్యక్షతన సమావేశమైనారు. మీకు ఒకటి కనబడుతుంది చూడండి, ఎక్కడికి హైదరాబాద్ దాటిన తర్వాత ఏమొస్తుంది, మహమూనార్ పోతాను ఫస్ట్ స్టాప్ ఏమొస్తుంది, ఆరాం గారు వస్తుందా, ఆరాం గారికి ముందు 1 కిలోమీటర్ ముందు ఒక స్థలం ఉంటుంది, దాన్ని ఏమంటాం మీర్ ఆలం అంటాం చూడండి. ఆ పేర్లకి ఈ పేరు ఆ పేరు అదే అర్థం అవుతుంది చూడండి. మంజు టాలం, టాలం అంటే అర్థం ఉంటుంది దాన్ని కదా. సమావేశమైనారు. నెక్స్ట్ పాయింట్, తెలంగాణ ఇంటలెక్చువల్స్ లైక్ చెప్దాం, తెలంగాణ ఇంటలెక్చువల్స్ లైక్ ప్రొఫెసర్ జయశంకర్, పెన్నా లక్ష్మీకాంతరావు, పెన్నా లక్ష్మీకాంతరావు, బషీరుద్దీన్, రావాడ సత్యనారాయణ, తోట ఆనందరావు, కండక్ట్ ఏ మీటింగ్ ఇన్ వైఎంసిఏ హాల్, కండక్ట్ ఏ మీటింగ్ ఇన్ వైఎంసిఏ హాల్ హెడెడ్ బై మంజు టాలం. మంజు టాలం ఇన్ 1969 మే 20. నెక్స్ట్ పాయింట్, ఈ సమావేశంలో మేధావులు తెలంగాణ సమస్యలపై, ఈ సమావేశంలో మేధావులు తెలంగాణ సమస్యలపై 16కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు.
పదహారుకు పైగా పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇన్ దిస్ మీటింగ్ నియర్లీ అబౌ 16 రీసెర్చ్ పేపర్ సబ్మిటెడ్ ఆన్ ఇన్ దిస్ మీటింగ్ అబౌ 16 రీసెర్చ్ పేపర్ సబ్మిటెడ్ ఆన్ తెలంగాణ ఇష్యూ సబ్మిటెడ్ ఆన్ తెలంగాణ ఇష్యూ ఎగ్జాంపుల్ రాసుకోండి. నీటి సమస్యలపై కేఎల్ రావు నాగార్జునసాగర్ ఆన్ తెలంగాణ ఇరిగేషన్ కేఎల్ రావు నాగార్జునసాగర్ నీటి సమస్యలపై. నెక్స్ట్ పాయింట్, ఈ సమావేశ పరిశోధన పత్రాల సమూహారాన్ని తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ పేరుతో సమూహారాన్ని తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ పేరుతో ప్రచురించారు. గొప్ప ప్రజా చైతన్యానికి కారకులైనారు. ఫైనలీ తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ రోట్ బై తెలంగాణ ప్రొఫెసర్స్ అండ్ క్రియేటెడ్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ రోడ్ బై తెలంగాణ ప్రొఫెసర్స్ అండ్ క్రియేటెడ్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ మీకు అది కావాలంటే ఆ ఇద్దరు పేర్లు ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్, తోట ఆనందరావు, ఇద్దరు రాస్తారు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కూడా వస్తారు మీకు. కానీ ఇక్కడ మనకి వీళ్ళ పేర్లు చూసుకుని సరిపోతుంది మెయిన్ పేర్లకి. ఎడా నెక్స్ట్ వన్, ప్రజాకవి కాలోచి తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు ప్రకటించాడు. ప్రజాకవి కాలోజీ తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు ప్రకటించాడు. ప్రజాకవి కాలోజీ సపోర్ట్ టు ది మూమెంట్ దేర్ ఓన్ మేనర్. ఆయన ఐడియాల ప్రకారం ఆయన చేసిన ఎవరి మాట విన్నాడు? ఆయన వినేంత కూడా లేదు ఆయన. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఇతడు తెలంగాణ విమోచన సమితిని హనుమకొండ కేంద్రంగా మరియు రచయితల సదస్సుని హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాడు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశాడని రాయండి. రెండింటికి కలిసిస్తాడు. ఏర్పాటు చేశాడు. తెలంగాణ విమోచన సమితి అండ్ కండక్ట్ తెలంగాణ రైటర్స్ మీటింగ్ రచయితల సదస్సు అంటాం ఇన్ హైదరాబాద్. ఇలా ప్రొఫెసర్ల యొక్క లేదా మేధావుల యొక్క పాత్ర మనకు గడబడుతుంది. మొత్తంగా మేధావులు తమదైన విధానాలు కార్యక్రమాల ద్వారా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఫైనలీ ఇంటలెక్చువల్
key role in 1969 movement with their activities and methods. Activities and methods. Right. Next. ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఏమన్నాను, ఉద్యోగుల యొక్క పాత్ర అయ్యండ, ఎంప్లాయీస్ యొక్క పాత్ర ఏంటి. అండ్ ఉద్యోగుల యొక్క పాత్ర అంటే ఉద్యోగులు అనేక వర్గాలుగా ఉంటారు చూడండి, ఆ వర్గాలు మనం చూపించాల్సి కదా చూడండి. అండ్ అంటే ఇప్పుడు ఇక్కడ మేధావులు ముగ్గురు ఎదిగిడగొట్టారంటే అందులో ప్రముఖులు సపరేట్, వాళ్ళ యొక్క మేనర్, వాళ్ళ యొక్క అటిట్యూడ్ వేరే ఉంటుంది. మేధావులు ప్యూర్ ప్రొఫెసర్ యొక్క అటిట్యూడ్ వేరే ఉంటుంది, కాలేజీ అటిట్యూడ్ వేరే ఉంటుంది. ఎవరికి వినడా మనిషి, ఆయనకు ఉండే వ్యూ కరెక్ట్గా ఉంటుంది. ఆయన కమ్యూనిస్ట్, పూర్తి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న ఉంటుంది ఆయన, కరెక్ట్గానే ఉంటాడు మ్యాటర్. మ్యాటర్ అనేది కరెక్ట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి బాబు, క్లియర్గా చెప్పాలంటే టిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి, ఏది దాసుకోడు. కాబట్టి ఆయన అటిట్యూడ్ ఆయనకు వేరే. కాబట్టి ఆయన వ్యూలో ఆయన ఏం చేసిండు, మేధావుల వ్యూలో వాళ్ళు ఏం చేసిండు, ప్రముఖుల వ్యూలో వాళ్ళు ఏం చేసిండు. వాళ్ళందరూ మన మేధావి వర్గం కిందకి వస్తారు వాళ్ళందరూ. కదా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ ఎంప్లాయీస్ అన్నాం చూడండి, ఉద్యోగుల యొక్క పాత్ర ఏంటి. మరి ఎలాంటి ఎంప్లాయీస్ ఇక్కడ మనకు కనబడుతున్నారు, ఎంప్లాయీస్లో గమనిస్తే మనకి రైట్ అనేక రకాలుగా కనబడతారు చూడండి. అందులో ఒకరు విద్యుత్కు సంబంధించిన వ్యక్తులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నాం చూడండి, విద్యుత్కు సంబంధించిన ఉద్యోగులు కూడా ఉద్యోగుల కిందకే వస్తారు. రెండవది నాన్ గెజిటెడ్ అన్నాం చూడండి, నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అన్నాం, గెజిటెడ్ ఎంప్లాయీస్ అన్నాం రైట్. విద్యుత్, నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అన్నాం చూడండి. డైలీ వేజెస్, వేతన కూలీలు అంటాం చూడండి, వేతన కూలీలు అన్నాం చూడండి, డైలీ వేజెస్ అన్నాం. పోర్టు కృష్ణ ఆధ్వర్యంలో వస్తారు చూడండి ఇక్కడ రైట్. ఇక్కడ విద్యుత్ ఉన్నారు, నాన్ గెజిటెడ్ ఉన్నారు, గెజిటెడ్ ఉన్నారు, వేతన కూలీలు ఉన్నారు. దీనిలోకి ఏమన్నా టీచర్స్ వస్తారు చూడండి, సపరేట్గా రాసుకోండి ఇంకా రావాలి అంటే ఇంకొకరికి. ఉపాధ్యాయులు అన్నాం చూడండి, కట ఉపాధ్యాయులు అన్నాం. ఈ వర్డ్స్ తెలిస్తే ఫ్యూచర్ ఏం జరుగుతుందో మనకు క్లారిటీ వస్తుంది. మనం ఇవి ఫస్ట్ ఒకసారి అయినా రాసినాం అనుకోండి, దేని అటాచ్ చేస్తూ రాయొచ్చు. ఎందుకంటే కేఆర్ ఆమోస్ని, కే బాలకృష్ణారెడ్డిని ఇద్దరికి కలపాల్సి వస్తుంది మనం. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే విడివిడిగా పోరాటం కంటే కలిసి పోరాడడం మంచిది, కాబట్టి మనం రెండు సంఘాలను ఒకే సంఘంగా కలుపుదామంటారు. బాలకృష్ణ ఉద్యోగులకు సంబంధించి, కేఆర్ ఆమోస్ ఉపాధ్యాయులకు సంబంధించి ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేస్తారు చూడండి. సింపుల్ అయింది. అలాంటి వర్డ్స్ నీకు అర్థమైతే ఇక్కడ మనం సపరేట్గా రాసుకుంటే అర్థమవుతుంది. అంటే విడివిడిగా పోరాడడం కంటే కలిసి పోరాడడం కరెక్ట్గా ఉంటుంది, ఉద్యమానికి బలంగా కనబడుతుంది, ఉద్యమంలో బలమైన స్థానం ఉంటుంది. కాబట్టి మన యొక్క సమస్య అందరిది కామన్ సమస్య, ఉద్యోగులు అందరి కామన్ సమస్యలే ఉంటాయి. కాబట్టి మనం అందరం కలిసి కలిసిగా ఉమ్మడిగా పోరాడదామని అటు బాలకృష్ణారెడ్డి, ఇటు కేఆర్ రామస్వామి ఇద్దరు డిస్కస్ చేస్తారు, చేసుకుని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అది మనకు ఏర్పడడానికి కారణమవుతుంది. క్లియర్. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రూపంలో మొట్టమొదటి మన కార్యాచరణ అనేది వస్తుంది ఒకటి. రెండవది కేఆర్ ఆమోస్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ చూడండి. వీడు ఉపాధ్యాయ సంఘానికి లీడర్, నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్కి సంబంధించిన లీడర్, టీచర్స్ అసోసియేషన్ లీడర్ కేఆర్ ఆమోస్. వీని యొక్క పాత్ర మనకు క్లారిటీ కనబడుతుంది చూడండి. ఎందుకంటే విద్యార్థులలో శంకర్ ఏ విధంగా మొదటి వ్యక్తి అయ్యాడో, ఉపాధ్యాయులలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులలో అరెస్టు చేయబడిన మొట్టమొదటి వ్యక్తి వీడే. పీడీ యాక్ట్, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ అంటాం చూడండి, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం. పీడీ యాక్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న బీజేపీ ఎమ్మెల్యే లోబడి వెగుస్తున్నాడు చూడండి, అది ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం చూడండి. అంటే తాను ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా మత కొల్లాలు జరగడానికి, సమాజంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటే ముందస్తుగా అరెస్ట్ చేయడం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమవుతుంది ఇక్కడ, మంచిదే ఆ ఆలోచన మంచిదే, మరి ఏ గ్రౌండ్స్ను ఆధారంగా చేసుకుంటావు అది రావాలి క్వశ్చన్. ఇప్పుడు దాని మీదే క్వశ్చన్ రేజ్ అవుతాను. ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ మంచిదే, నువ్వు అరెస్ట్ చేసే అర్హత ఉంది కరెక్టే, మరి ఏ గ్రౌండ్ మీద అరెస్ట్ చేస్తావు అతన్ని, ఆ గ్రౌండ్స్ ఏంటి చెప్పండి. అప్పుడు వాడికి తెలిసిన అనుకోండి అది మాట్లాడాడు వాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పీడీ యాక్ట్ గురించి క్లారిటీ తెలిస్తే, ఈ గ్రౌండ్స్ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం బాబు, ఇది మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పినాం అనుకోండి, వాడు మాట్లాడాడు. లేదు, సాధారణంగా మాట్లాడిన ఒక మాట మత కులాలకు దారి తీసింది అనుకోండి, తీసేవాడిని ప్రివెన్షన్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తావా, ఎట్లా అరెస్ట్ చేస్తావు. సాధారణంగా మాట్లాడిన మాట,
సాధారణంగా మాట్లాడిన మాటని వక్రీకరించుకొని ఆపాదించుకొని దాన్ని మత కల్లోలకు తీసుకెళ్ళవచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమన్నా నార్త్ ఇండియాలో అమ్మాయి వాళ్ళ భర్త ఉంటే పెడితే వాళ్ళు ఏమనుకో లోపల తీసుకొని మమ్మల్ని అంటావు అని చెప్పి మహిళా సంఘాల దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేయలేరు, కేవలం ఏం చేస్తారు వాళ్ళకి తెలుసు. ఆలోచించుకోవాలి, అది ఇష్యూ అవుతుంది, రేజ్ అవుతుంది చూడండి, పెద్ద ఇష్యూ అవుతుంది. అది అక్కడికి అది కరెక్టే, అది పెద్ద ఇష్యూ కాదు, అది మాట్లాడింది కరెక్ట్, కరెక్ట్ మాట, అది తప్పేం లేదు అక్కడ. కానీ దాన్ని వాళ్ళు ఆపాదించుకొని మా మా కులాన్ని మా వర్గాన్ని మా లింగాన్ని మీరు క్వశ్చన్ చేస్తారా అని అనుకుంటే అప్పుడు వాడిని పీటీకి అరెస్ట్ చేస్తాం. ఆ గ్రౌండ్ కావాలి. అట్లా ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ని మొదటిసారిగా ఉపయోగించిన ఉద్యమంగా మనం 1969 ఉద్యమాన్ని గమనించవచ్చు. దాంట్లో అరెస్టు చేయబడిన వ్యక్తి వీడు, గెజిటెడ్ వేరే, గెజిటెడ్ ఉద్యోగి వేరే, నాన్ గెజిటెడ్ ఉద్యోగి వేరే, స్టూడెంట్ వేరే, శాసనసభ సభ్యుడు కూడా అరెస్ట్ అవుతాడు దీని కింద. నలుగురు ఉంటారు 1969 ఉద్యమంలో, పీడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయబడిన నలుగురు ఉన్నారు. మనకి ఇంతవరకు మనకు కేవలం కేఆర్ రామోస్ అరెస్ట్ చేయబడాడు తెలుసు. అంటే నాన్ గెజిటెడ్ ఎంప్లాయీ, గెజిటెడ్ ఎంప్లాయీ, ఒక లెజిస్లేటివ్ మెంబర్, ఒక స్టూడెంట్ కూడా అరెస్ట్ అవుతాడు. నలుగురు ఉంటారు మనకి. మనం ఈ నలుగురు పేరు రాయం, సింపుల్గా ఏం రాస్తామంటే వీని హైలైట్ చేయడం కోసం. సార్ చేసిన దాంట్లో వీని ఎందుకు హైలైట్ చేస్తామంటే వీడిచ్చిన నినాదం అవసరం, వీడిచ్చిన స్టేట్మెంట్ అవసరం, వీడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చేసిన హెచ్చరిక అవసరం. ఏం చేస్తాడు కేఆర్ రామోస్? తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు, తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన మొదటి నాయకుడు కేఆర్ రామోస్. అందువలన అతడు అరెస్టు చేయబడ్డాడు. ఇతడే 1969 ఉద్యమ చరిత్రలో పీడీ యాక్ట్ ప్రకారం అరెస్టు చేయబడిన మొదటి నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అయినాడు. అక్కడ శంకర్ మొదటి విద్యార్థి అయినాడు, ఇక్కడ ఇదైతాడు. కొండా లక్ష్మణ బాబుజీ మొట్టమొదటి నాయకుడు అవుతాడు, రాజకీయ నాయకుడు అవుతాడు చూడండి. ఎందుకోసం? తన పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి అవుతాడు. కాబట్టి ఇలాంటి పేరు రాసేటప్పుడు ఇలాంటి పేరును హైలైట్ చేస్తూ రాస్తారు. ఒకటే లైన్లో రాస్తే ఎఫెక్టివ్గా కనబడుతుంది. క్లియర్? ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు ఉద్యోగం గమనిస్తే ఉద్యోగ సంఘాలు ఏం చేశాయో కావాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ, ఉద్యమ ప్రారంభంలోనే విద్యుత్ ఉద్యోగులు. ఉద్యమ ప్రారంభం అంటే జనవరి 10వ తేదీన వీళ్ళు సారం చేస్తారు చూడండి. ఉద్యమ ప్రారంభంలోనే విద్యుత్ ఉద్యోగులు పాల్ వంచ థర్మల్ కేంద్రంగా నాన్ మూలికలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఒకటి అంటే ఉద్యమ ప్రస్థానమే ఉద్యోగులతో ప్రారంభమైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఉద్యమ ప్రస్థానం విద్యార్థితో ప్రారంభమైంది. అదే సందర్భంలో అటు ఇటుగా ఒక రోజు ఆయన 8-9లో ఉంటే ఆయన 10వ తారీఖు వచ్చింది చూడండి. అంటే ఉద్యమ ప్రస్థానంలోనే సింపుల్గా మనం రాసిన ఫస్ట్ లైన్, ఉద్యమ మొదట్లోనే విద్యుత్ ఉద్యోగులు పాల్వంచ కేంద్రంగా ఆందోళన బాట పట్టారు. ఒకటి. రెండోది గమనిస్తే అదే నెలలో వీళ్ళు ఏం చేశాడు, 37 రోజుల సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. కాలుడు ఫర్ సమ్మె, స్ట్రైక్ అంటాం చూడండి, కాలుడు ఫర్ స్ట్రైక్. ఎన్ని రోజులు? 37 రోజులు నిరవధిక సమ్మెను కొనసాగించిన ఘనత ఉద్యోగులకు దక్కుతుంది. నాన్ ములికిలను ఖచ్చితంగా తొలగించాలి, తొలగించాలనడంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నాన్ ములికిలను తొలగించడానికి చర్యలు చేపడుతుంది. ఎవడైతే నాన్ ములికి తొలగించబడ్డాడో వాడు నేరుగా ఎక్కడికి పోతాడు? హైకోర్టుకు వెళ్ళిపోతాడు చూడండి. అందుకే ఫిబ్రవరి 3 స్టేట్మెంట్ ఇచ్చిందా? ఫిబ్రవరి 3 ఏమన్నది చెప్తుంది, మీరిచ్చిన GO 36 1957 Section 3 ములికి నిబంధనలను అమలు చేయడానికి విరుద్ధంగా ఉంది. ఇవి రెండు ప్రాథమిక హక్కులకు విరుద్ధమే అని చెప్పింది. ఫిబ్రవరి 3 ఏమని చెప్తారు చిన్నప్పరెడ్డి గారు, ఏమని చెప్తారు క్లియర్? GO 36 అనేది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఎందుకు విరుద్ధము అంటే 1957 చట్టమే విరుద్ధం. ఆ చట్టంలో 3వ సెక్షన్ ప్రకారం ఉన్న ములికి నిబంధనలను కొనసాగించడం కష్టం, ఒక ప్రాంతంలో కొనసాగించడం రాజ్యాంగం ఒప్పుకోదు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఒప్పుకోవు, కాబట్టి GO 36 మేము కొట్టివేస్తున్నాము అని చెప్పడం. ఎప్పుడైతే విద్యుత్ ఉద్యోగులు పాలవంచలో ఉద్యమం చేశారో ఆ ఉద్యమ క్రమంలోనే అఖిలపక్షం జరిగింది, ఆ క్రమంలోనే GO 36 వచ్చింది, ఆ క్రమంలోనే వాళ్ళు తొలగించబడ్డారు, తొలగించబడిన వ్యక్తులు కోర్టుకెళ్లారు. అంటే ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం వాళ్ళు 37 రోజులు కంటిన్యూస్ గా నిరవధిక సమ్మెను నిర్వహించడం జరిగింది. నిరవధిక సమ్మెను నిర్వహించడం, సమ్మె రెండు రకాలుగా జరుగుతుంది చూడండి. ఉద్యోగులకు వెళ్లి కూసోవడం, పనిచేయరు, స్ట్రక్ డౌన్ ద డ్యూటీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రైక్ ఆర్ సమ్మె అంటాం. రెండవది ఉద్యోగాన్ని బహిష్కరించడం. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ మండింది, ఒక జియో తీసుకొచ్చిండు, శాలరీలో కోత పెట్టిండు. అప్పటిదాకా మండలే, కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడు మండింది.
ఉద్యోగులకి శాలరీలో కోత పెట్టడానికి ఒక జీవోను రిలీజ్ చేస్తాడు. ఏ సందర్భంలో మీరు గమనిస్తే అర్థమైంది. అప్పుడే భయపడి ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఎవరికి చెప్పకుండా వాళ్ళ జీలకు మాట్లాడకుండా మాకు ఇంట్లో మా మేడం తిట్టినది శాలరీ రాకపోతే కొడుతుంది కావచ్చు అని వాడివి జైన్ అయిపోయాడు. ఎవరిని తీలకుండా జైన్ అయిపోయింది. అట్లా ఎటోలు అంటే అంటే ఆ ఉద్యోగంలోకి వచ్చిన ఉద్యోగులందరినీ విడగొట్టాలి వాళ్ళ ప్లాన్ అది. కానీ ఇక్కడ ఏమైనా సమయం రెండు, కానీ వీళ్ళు మొత్తం ఏం చేస్తారు 37 డేస్. రెండో పాయింట్కి 37 రోజులు ఉద్యోగులు సమ్మె ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. రెండు. మూడు, కేఆర్ ఆమోస్, బాలకృష్ణారెడ్డిలు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. ఉద్యమంలో ప్రతి సందర్భంలో పాల్గొన్నారు. ప్రతి సందర్భంలో వీళ్ళు కనబడుతూ ఉంటారు చూడండి. ఏ రూపంలో? ఉపాధ్యాయ ఉద్యోగ కార్యాచరణ సమితి. మూడో పాయింట్లు ఏం రాస్తాం? ఉపాధ్యాయ ఉద్యోగ కార్యాచరణ సమితి క్రియేటెడ్ బై ది కేఆర్ ఆమోస్ అండ్ బాలకృష్ణారెడ్డి. ఫైనల్లీ సపోర్ట్ అండ్ పార్టిసిపేటెడ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ది ఈచ్ కేటగిరీ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ ఇన్ 1969 మూమెంట్ అంట. ప్రతి ఉద్యమంలో, ప్రతి సందర్భంలో, ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడం జరుగుతుంది. మూడు. నాలుగు, స్వయంగా కేఆర్ ఆమోస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ రాకపోతే రక్తపాతం తప్పదు అన్నాడు. అరెస్టు చేయబడినాడు. అనగానే తీసుకొచ్చి మనం లోపల కూసబెట్టింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘానికి ఉన్న పర్మిషన్ని తీసి పక్కన పెట్టింది. క్లియర్. ఇలా ఉద్యమంలో పీడీ యాక్ట్ చట్టం ప్రకారం అరెస్టు చేయబడిన మొదటి నాన్ గెజెట్ ఆఫీసర్ ఎవడవుతాడంటే కేఆర్ ఆమోస్ అవుతాడు. కేఆర్ ఆమోస్ అవుతాడు. క్లియర్. అదేవిధంగా ఏమవుతుంది? ఉద్యోగులు ఉద్యమ కాలంలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. అనేక రకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎలాంటి కార్యక్రమాలు? మళ్ళీ సేమ్, మేడేలో వీళ్ళు పాలు పంచుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దినంలో వీళ్ళు పాల్గొంచుకున్నారు. పరిరక్షణల దినంలో వీళ్ళు పాలు పంచుకున్నారు. విమోచన దినంలో వీళ్ళు పాలు పంచుకున్నారు. విముక్తి దినంలో వీళ్ళు పాలు పంచుకున్నారు. తెలంగాణ ఫ్లాగ్ డే వీళ్ళు పాలు పంచుకున్నారు. నల్ల జెండాల దినంలో వీళ్ళు పాలు పంచుకున్నారు. అంటే ఆ 1969 ఉద్యమంలో జరిగిన ఏ కార్యక్రమంలో కూడా తమ వంతు పాత్రను పోషించడం జరిగింది. అంటే మొత్తంగా ఉద్యోగులలో చైతన్యం నింపడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇది మనకి ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అవుతుంది. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 1969 మూమెంట్, ఎస్పెషలీ ద ఫేమస్ పర్సనాలిటీ కేఆర్ ఆమోస్. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ టీచర్ అసోసియేషన్. బాలకృష్ణారెడ్డి, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ఎంప్లాయ్ అసోసియేషన్. ఫైనల్లీ టుగెదర్ ఆఫ్ బాలకృష్ణారెడ్డి అండ్ కేఆర్ ఆమోస్ క్రియేటెడ్ ఏ ఆర్గనైజేషన్, దట్ ఈస్ జాయింట్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీ. దిస్ కమిటీ ఆల్వేస్ పార్టిసిపేటెడ్ ఈచ్ యాక్టివిటీ ఇన్ 1969 మూమెంట్, లైక్ యాక్టివిటీస్ లైక్ విమోచన, విముక్తి, పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ. So this type of activity is conducted by the students, this type of activity conducted by the politician, this type of activity is conducted by the others, also supported by the employees unions. The first employee union, ఎవరవుతున్నారు? కరెంట్ కు సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పీపుల్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ జనవరి 10. అగైనెస్ట్ ది నాల్ముల్కి అపాయింట్మెంట్ ఇన్ ఆర్ రిక్రూట్మెంట్ ఇన్ పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్. అది మనకి రాసుకుంటూ వస్తాం చూడండి. రైట్, అది రాయడానికి ఉద్యోగుల పాత్ర, రోల్ ఆఫ్ ఎంప్లాయీస్. 1969 ఉద్యమ ప్రారంభం నుండి 1969 ఉద్యమ ప్రారంభం నుండి చివరి వరకు ఉద్యమ ప్రారంభం నుండి చివరి వరకు ఉద్యమ ప్రారంభం నుండి చివరి వరకు ఉద్యోగులు తమదైన పాత్రను పోషించారు. Employees participated in 1969 movement from beginning to ending. 1969 movement from beginning to ending. From beginning to ending. Right? Udyamamlo udyogulu. విద్యుత్ కామా ఉపాధ్యాయ కామా నాన్ గెజిటెడ్, గెజిటెడ్ మరియు వేతన కూలీల
సంఘాల రూపంలో. ఈ వర్డ్ మాత్రం మర్చిపోవద్దు బాబు, వేతన కూలీల సంఘాల రూపంలో పాలు పంచుకున్నారు. మనం ఒకటే లైన్లో రాయాల్సిన అన్ని రాసినాం చూడండి, సంఘాల రూపంలో పాలు పంచుకున్నారు. ఎంప్లాయీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, ఎలక్ట్రిసిటీ, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, డైలీ వేజెస్, టీచర్స్ అండ్ టీచర్స్. నాకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. వీళ్ళే కదా వేతన కూలీలే, కార్మికులేగా, కూలీలు, డైలీ వేజెస్ అంటాం రైట్ ఆఫ్. ఆన్ ద నేమ్ ఆఫ్ అసోసియేషన్, ఆన్ ది నేమ్ ఆఫ్ అసోసియేషన్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్, ఆన్ ది నేమ్ ఆఫ్ అసోసియేషన్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్. క్లియర్? ఆ వర్డ్ రాస్తే సరిపోతుంది. మీ దానిలో ఒకటి రెండు కూడా కొట్టినాం కదా, ఎవరు కొట్టినాం కదా రైట్. నెక్స్ట్ వన్, 1969 జనవరి 10 విద్యుత్ ఉద్యోగులు. పాల్వంచా కేంద్రంగా విద్యుత్ ఉద్యోగులు, పాల్వంచా కేంద్రంగా, పాల్వంచా కేంద్రంగా, పాల్వంచా కేంద్రంగా నాన్ మూలికీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నాన్ మూలికీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు రైట్. ఇన్ 1969 జనవరి 10 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రేజ్డ్ ఏ మూమెంట్ అగైనెస్ట్ ది నాన్ ముల్కీ ఎంప్లాయీస్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ పాయింట్, 1969 జనవరి నుండి 37 రోజులు ఉద్యోగులు నిరవధిక సమ్మెను నిర్వహించారు. 37 రోజులు ఉద్యోగులు నిరవధిక సమ్మెను నిర్వహించారు. జనవరి 1969 37 డేస్ కంటిన్యూడ్ సమ్మె స్టార్టెడ్ బై ఎంప్లాయీస్ దాన్ని స్ట్రైక్ అనవచ్చు. సమ్మె స్టార్టెడ్ బై ది ఎంప్లాయీస్. నెక్స్ట్, కేఆర్ ఆమోస్ బాలకృష్ణారెడ్డిలు కలిసి ఉపాధ్యాయ ఉద్యోగ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. కేఆర్ ఆమోస్ బాలకృష్ణారెడ్డి క్రియేటెడ్ ఎంప్లాయీస్ టీచర్స్ కార్యాచరణ సమితి. ఎంప్లాయీస్ టీచర్ కార్యాచరణ సమితి కదా. నెక్స్ట్ పాయింట్, స్వయంగా కేఆర్ ఆమోస్ తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు. నిట్రాస్త్ర స్టేట్మెంట్ని కూడా రాయాలి. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఫాలోడ్ బై ది కేఆర్ ఆమోస్ అని రాయొద్దు, ఎట్లుండే అట్లనే రాయాలి. స్టేట్మెంట్ ఎప్పుడైనా మారద్దు.
ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, అరెస్ట్ అయినాడు. కేఆర్ ఆమోస్ అల్టిమేటం టు ది గవర్నమెంట్. కేఆర్ ఆమోస్ అల్టిమేటం టు ది గవర్నమెంట్. తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు. ఇఫ్ నాట్ ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ ఐ విల్ షో మై పవర్ అన్నట్టు అర్థం. రక్తపాతం అంటే స్కూళ్ళు కూలర్లు కోసినట్టుగా అర్థం. ఐరన్ బ్లడ్ పాలసీ కాదు, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ కాదు, అది కూడా రక్తపాతమే కట. వాళ్ళ అవసరం లేదు. అక్కడ ఐ షో మై పవర్ అంటే మీన్స్ నేను ఏం చేస్తానో చూస్తామండి. ఏం చేస్తావు, ఏం చేయవు, తీసుకుపోయి కూర్చోబెట్టినారు, అన్న గంటకే కూర్చోబెడతారు. అండ్ అరెస్టెడ్ కెప్టెన్ జైల్, అండ్ అరెస్టెడ్ కెప్టెన్ జైల్, అండ్ అరెస్టెడ్ కెప్టెన్ జైల్. నెక్స్ట్ వన్. ఎప్పుడైనా హిస్టరీలో స్లోగన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ బుక్స్ కానీ వాటి యాస్టీజ్గా తెలుగులోకి డంప్ చేయాల్సి వస్తుంది, అట్లనే అడుగుతాడు వాడు, డైరెక్ట్ అడగడు. వాడు యాస్టీజ్గా అట్లనే అడుగుతారు. మీరు ఏదో కొత్తగా పోయి ఇంగ్లీష్లో రాసినారు అనుకోండి, అక్కడ కనబడదు అది, యాస్టీజ్ డంపేస్తారు వాళ్ళు. దాన్ని మార్చడానికి ఎందుకు మార్చారు అంటే దాని అర్థం మారుతుంది అనే ఉద్దేశం మీద మార్చారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన రవీంద్రనాథ్ ఠాగూరే గీతాంజలి పుస్తకం రాసి ఒకటి చేతులు పెడితే నాశనం చేసి కూర్చోబెడతాడు. నాశనం చేసి కూర్చోబెడతాడు ఒక ఇంగ్లీష్ వ్యక్తి. గీతాంజలి పుస్తకం రాసి ఇలాంటి మిస్టేక్ ఉన్నాయి సార్ నేను ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్కి అంటే వాడు ఒక చిన్న వాడిని చూపిస్తాడు, సర్వనాశనం అవుతుంది పుస్తకం. మళ్ళీ వాడు తీరుకొని ఇట్లా కాదు బాబు వాడు రాస్తాడు. రైట్, నెక్స్ట్ పాయింట్. ఉద్యమంలో అరెస్ట్ చేయబడిన, ఉద్యమంలో పీడీ చట్టం ప్రకారం బీడీఎన్ రాజర్ బాబు తెలంగాణ బీడీలకు ఫేమస్ అని పీడీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయబడిన మొదటి నాన్ గెజెటెడ్ ఆఫీసర్ అయినాడు. కేఆర్ ఆమోస్ వాజ్ ది ఫస్ట్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్ అరెస్టెడ్ ఇన్ పీడీ యాక్ట్. అందుకే కదా బీడీతో నచ్చింది కదా గొడవలు ఎక్కడ వచ్చినాయి, సిరిసిల్ల జగిత్యాల ఈ గొడవలు దాంట్లోనే వస్తాయి. మీకు ఆదిలాబాద్ కేంద్రంగా బీడీ కార్మికులకి బీడీకి సరైన వాళ్ళు పైసలు ఇయ్యరు. ఏం చేస్తారు వాళ్ళు, బీడీలు కొనే వ్యాపారులు ఉంటారుగా దొంగ కొడుకులు, ఏదో పేరు చెప్పి కొడతారుగా, దాని ఏమంటాం. బీడీ కార్మికులు ఆకులు కోయడానికి పోతారు కదా సమ్మర్ పోలేదా, మీరు ఎవరు బీడీ ఆకులు కోయడానికి ఎవరు పోలేదా. నేనైతే ప్రతి మంత్ పోయేది, ప్రతి సమ్మర్లో పోయేది. ఇది ఆ లవ్వాల జంపాలాడు కథ 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 ఉంటాయి. ఆడు ఎటు నగరం సైడ్ పోతా అంటే మంచిగా ఒక 10 రోజులు ఉన్నామా, ఆకులు తెచ్చినామా, మడత పెట్టినామా, కట్టలు కట్టినామా, పైసలు తీసుకుని వచ్చినామా 10 రోజుల తర్వాత. అప్పుడు వాడు కట్టలు తీసుకునేటప్పుడు ఒకటి చెప్తాడు వాడు, మీకు ఒకటి చెప్పి కొన్ని కట్టలు పక్కన వాడేస్తాడు. దాన్ని వ్యతిరేకించాలి వాళ్ళు, బీడీ ఆకులను వ్యతిరేకించలే. దానివల్ల ఉపాధి మంచిదే, 10 రోజులు పోయినాడు ఒక్కొక్కరికి 15,000, 20,000, 30,000, 40,000 కూడా వస్తాయి బాబు గట్టిగా గోష్ఠులకి. రోజుకు 1,000, 1,500 జోడీలు కూడా గోష్ఠులు ఉంటారు, భర్త పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. పట్టం ఎట్లా మాత్రం మిషన్ పెట్టినట్టు పెడతా ఉంటారు, వరుసనే ఉంటుంటుంది. 50, 20, 5 ఇటు తిప్పామా, 50 కట్టడమా, 100 కట్టడమా. నార తీసుకోవడానికి కూడా ఒక ఫేమస్ పర్సన్స్ ఉంటారు, నార తీసుకునే వాళ్ళు కూడా అట్లా కూడా అమ్ముకునేటోళ్ళు ఉంటారు వాళ్ళు. అదొక ఉపాధి మన తెలంగాణలో. వాడు ఆ బీడి ఆకులు కొనేటప్పుడు, పచ్చ కట్టలు కొనేటప్పుడు ఒక పేరు చెప్పి ఆ కట్టలు కొన్ని పక్కన పెడతాడు. 1,000 కట్టలు ఇచ్చినాడు అనుకోండి, ఒక 10 కట్టలు తీసి పక్కన పెడతాడు. లేదు అట్లా పెట్టలేదు అనుకో, అట్లా పెడతాడు, మళ్ళీ పైసలు ఇచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పైసలు తీస్తాడు. చూడండి, 1,000కి 10 రూపాయలు, 1,000కి 10 రూపాయలు తీసేస్తాడు చూడండి. అది ఏమంటారు దాన్ని, ఆ సాంప్రదాయం, ఆ ట్రెడిషన్ ఏమంటాం దాన్ని. మనం ఎక్కడైనా యూజ్, తెలంగాణలో ఏ సిచ్యువేషన్ అయినా యూజ్ చేస్తాం చూడండి, ఏ సిచ్యువేషన్ పొద్దున్న నుండి సాయంత్రం పడుకునే వరకు ఆ సిచ్యువేషన్ మన దగ్గర కనబడుతూనే ఉంటాడు అన్నమాట. బాడీలో తరుగడం, తరుగు ఎట్లా తీయడాడు, తరుగు తీతే కొడతారు మన వాళ్ళు, తరుగడం. దానికి ఒక పేరు పెట్టి తీస్తాడు వాడు. ఇప్పుడు మనం కోడికి వస్తాం బావు, కోడికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మెడ కట్టిగా అంగనే ఆడ ఇట్లా వస్తామా,
నా రక్తం అని వస్తాను సాగబోసి పసిపోతాను బాబు పాపం దాన్ని బుదరకిచ్చడానికి నేను చంపుతామని చెప్పకుండా పోయి బుదరకియడానికి వస్తాం అది కాదు కోసిన తర్వాత కోసిన బలిస్తుడుగా బలి అడ కోయడమే కోసిన తర్వాత అంటా నేను వర్క్ సరే పోనీ చికెన్ అండినాం అనుకోండి చికెన్ అండా అమ్మ మదర్ ఏం చేస్తుంది ఒక ముక్క తీసి పక్కన పెడతా చూడండి దాన్ని ఏమంటున్నాం అది ఎక్కడైనా జరుగుతుంటది ఎక్కడైనా జరుగుతుంటది ఇప్పుడు దేవునికి బెల్లం తీసుకు దేవునికి బెల్లం వెమలాడబోతారు చూడండి నిలువెత్తి బెల్లం ఇస్తారు బెల్లం మొత్తం దేవుని దగ్గర పెడతామా ఇంత ముక్క తీసి పక్కన పెడతాం చూడండి ఆ ముక్కను ఎవరికి ఇవ్వమలా అది ఇంటికి పట్టుకొచ్చుకుంటాం ఇప్పుడు నీ కేజీ ఒక 40 kg బియ్యం బెల్లం ఉంది అనుకోండి ఒక బెల్లం తీసి పక్కన పెడతాం అది పక్కన పెడతాం దాన్ని ఎవరు ముట్టుకోవద్దు అది మళ్ళీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతారు అది కొన్ని రోజుల తర్వాత శుక్రవారం సోమవారం తీసి మళ్ళీ అందరికి మళ్ళీ ఇంట్లోకి మస్తారు దాన్ని దాన్ని ఏమంటాం ముడుపు అంటే ఏమైనా జరిగితే దేవుని దగ్గర కోరుకోవడం అంటే ఇండైరెక్ట్ గా దేవుని మోసం చేయడం అని అర్థం నీకు రూపాయి ఇస్తే నాకు నువ్వు 10 rupees అన్నట్టు అర్థం అదే ముడుపు కాదు దాని ఏమంటారు అదే కావాలి ఇప్పుడు అది వస్తేనే నీకు సాయుధ పోరాటం మన దగ్గర ఎందుకు మారిందని అర్థం ఇప్పుడు సిరిసిల్ల జగిత్యాల ఆదిలాబాద్ కేంద్రంగా కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ కేంద్రంగా ఈ ఉద్యమ రూపం సంతరించుకోవడానికి కారణం అదే దాని పేరు చెప్తా అదేమంటారో తెలుసుకొచ్చుకోండి పోచమ్మ కట్ట మైసమ్మ కట్ట అని పేరు పెడతారు వాడు పెట్టి డబ్బులు తీసుకుంటాడు ఆ కట్టలు తీసి పక్కన పెడతారు వాడు దాన్ని ఏమంటాం ఆచారాన్ని ఏమంటాం అది ఇప్పటికి ఉంటుంది ఇప్పటికి కాదు ఎక్కడైనా ఉంటుంది తెలంగాణలో ఏ సిచ్యువేషన్ లో పోయినా ఉంటుంది నీకు అంతేందుకు బాబు షాపులో వండుకొని ఆడుతుంది నీకు మన తెలంగాణలో కొమటోళ్ళు కూడా పొద్దున షాపు తెరవంగానే ఇన్ని బియ్యం ఏమన్నా పప్పులో ఉప్పులో తీసి పక్కన పెడతారు చూడండి పెట్టే ఉంటారు దాన్ని పోనీ ఎట్లా అంటారమ్మా దాన్ని బోని అన్నారు బోని అనేది ఎట్లా చేస్తారంటే ఒక వ్యక్తి వచ్చి చక్కెర కొన్నాడు అనుకో ఫస్ట్ ఫస్ట్ చక్కెర కొన్నాడు అనుకోండి ఆ చక్కెరని తీసి పక్కన పెట్టి ఇస్తాడు వాడు దాన్ని బోని అంటాం ఇది కాదు అసలు ఎవరికి సంబంధం లేదు వాడు షాప్ తీయగానే తీసి పక్కన పెడతాడు వాడు షాప్ తీయంగా తీసి పక్కన పెట్టేది వేరు ఒక వ్యక్తి కొనేటప్పుడు పక్కన పెట్టేది వేరు దాన్ని సహా రెండు రకాలు ఉంటాయి అది వేరేది వేరు మీరు కుమటల దగ్గర బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ అర్థమవుతుంది ఆ వర్డ్ వ్యతిరేకంగా మనలో వచ్చే ఉద్యమం అంతే తెలంగాణలో సాయుధ పోరాటం విస్తరించడానికి కారణం అది కాస్త ఒక రూపాన్ని సంతరించుకోవడానికి కారణం ఆ రూపాన్ని మనం ఏమంటాం యాంటీ ల్యాండ్ లార్డ్ మూమెంట్స్ అన్నాం చూడండి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అన్నాం చూడండి ఆ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలే తెలంగాణ కేంద్రంగా 4 భాగాలుగా విడగొడతాయి అన్నింటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అనం దాని భావజాలం ఒకటే దాని టార్గెట్ ఒకటే దాని యొక్క వే ఆఫ్ అచ్చుడు ఒకటే దాని వే ఆఫ్ కన్సర్న్ ఒకటే కానీ జరిగే విధానం వేరు అవసరమైన సమస్య వేరు అది సమస్యను బట్టి అది మారుతా ఉంటుంది మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణ సమస్యలో పుట్టి ఎట్లా తెలవాలండి నేర్చుకోవాలి కల్చర్ బాగా కష్టపడి నేర్చుకోవాలి నెక్స్ట్ పాయింట్ రాయండి చెప్పారు వెతకాలే వెతకాల్సిందే చెప్పేదే ఉండదు నో చెప్తే ఎట్లా వెతకాలి అడగాలి ముసలిలో వాళ్ళని అడిగితే మనకు అర్థమైతే ఉంటుంది తెలుసుకోవాలి పోనీ ఇవన్నీ బాగండి దసరాకి తప్పాలు చేస్తాం కదా మనం సకినాలు మనం చేయద్దు బాబు అది వాళ్ళ మనవి కాదు సరే మనం చేస్తాం అనుకోండి పక్కన పడేయండి సకినాలు తెలుసు తెలియదా మనకి తెలుసు మొత్తం షాపేనే షాప్ ఏమిటో కూడా తెలియదు సకినాలు మడుగులు పోయరాదా పోయేస్తుంది కదా సకినాలు పోయేరాను రాదా సకినాలు పోయరాకపోతే ఏమమ్మా ఇంకేమన్నా అదొక కళ సకినాలు అందరు పడితే పోతే తీసి పక్కన పడుతుంది మన మమ్మీ సన్నగా అస్త్రం వస్తుంది దొడ్డ గజం తీసి పక్కన ఇట్లా జరుపుతుంది చేతులు జరిపి మళ్ళీ నాలుగు వేస్తుంది డబ్బులు వేసి మళ్ళీ విసుకుడే వాటర్ వేసి అప్పుడు కూడా చూడండి మీరు ఫస్ట్ చూడండి ఫస్ట్ వాయి తీసేటప్పుడు ఫస్ట్ ఒకటి పెడతా చూడు గుండ్రగా చేసి ఒకటి పెడతా పైన బండ మీద పెడతా చూడండి ఒకటి దాన్ని ఇది అంటాం చూడండి అది ఇది ఒకటే ఇప్పుడు చెప్పండి ఇక అప్పని తీసి పక్కన పెడుతుంది పెట్టది నూనె పెడుతుంది కదా నూనె బాగా కాలినాకనే చిన్న పొడుగు కర్ర తీసుకుంటుందా దాన్ని అంటాం ఆ కర్రనే ఉంటాం పొడుగు కర్రనే ఉంటాం ఇనుపకర్రనే ఉంటాం ఆ కర్రకి ఇట్లా గుచ్చి అలా పెడుతుంది ఉడికినాక తీసుకొచ్చి దాని బండ మీద పెడుతుంది అది మనం తింటాను చిన్నపిల్లల మీద తింటాడు కొడతారు వాళ్ళని అవి తినద్దంటారు చూడండి దాన్ని ఏమంటాం అది ఇది ఒకటే రైట్ అది ఇది సేమ్ ఒకటే దాన్ని అలవాటు చేసింది వాళ్ళు కమ్యూనిస్టులు అలవాటు చేస్తారు కమ్యూనిస్ట్ దగ్గర ఆ ఆకు కొనే సందర్భంలో ఒక వస్తువు ఒక ప్రజల నుండి కొనే సందర్భంలో ఇది ఇక్కడ కాదు ఈ సిద్ధాంతాన్నే ట్రైబల్స్ని కూడా యూజ్ చేసిండ్రు ట్రైబల్స్ యొక్క పని ఏంటిది తేనె ఉసిరి అటవీకి సంబంధించిన ఉత్పత్తులన్నీ తీసుకొస్తారు వాళ్ళు తీసుకొస్తారు ఇప్పుడు మామిడికాయలు తీసుకొచ్చినారు ఒక 100 తీసుకొచ్చినారు అనుకోండి అలాగే రెండు పక్కన పెట్టి 98 లెక్క పెడతారు ఎందుకు సార్ అంటే చెప్తాడు ఆ మాట ఒకటి ఆ రెండింటికి ఒక మాట చెప్పి వాడు మళ్ళీ ఇల్లు వేసుకుంటాడు అదొక రకమైన మోసం
ఆ మోసాన్నే మనల్ని క్వశ్చన్ చేసింది. అందుకే ఇప్పుడు నిజామాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కేంద్రంగా కానీ జరిగింది ఇదే. ఇది ఏదో అన్నారు కానీ కానీ రైట్ అది కాదు. రైట్, నెక్స్ట్ పాయింట్ రాయండి. ఏమవుతుంది అక్కడ అంటే అరెస్ట్ చేయబడిన మొదటి వ్యక్తి ఎవరు? కేఆర్ ఆమోస్ అవుతాడు. చూడండి, క్లియర్? ఇది దేనికి సంబంధించి? రైట్, నెక్స్ట్ పాయింట్. ఉద్యమంలో వేతన కూలీలు తమ వంతు మద్దతును పలికారు, తమ వంతు మద్దతు ప్రకటించారు. మొత్తంగా డైలీ వేజెస్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ క్రియేటెడ్ అవేర్నెస్ మొత్తంగా ఉద్యోగులు వివిధ సంఘాల రూపంలో ఉద్యమంలో పాలు పంచుకొని అండ్ క్రియేటెడ్ అవేర్నెస్ ఉద్యమంలో పాలు పంచుకొని ప్రజా చైతన్యానికి కారకులైనారు. ఏటా అది మనకు సంబంధించి రైట్. ఇంకొక చిన్న టాపిక్ చూడండి, అంటే చిన్న టాపిక్ అంటే పెద్ద టాపిక్, అది సపరేట్ వచ్చింది చూడండి. ఒకటి ప్రజా సమితి. సో హౌ టు ఫార్మేషన్ ఆఫ్ టీపీఎస్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీపీఎస్ ఇన్ 1969 మూమెంట్. మూడు పాయింట్లు ఉన్నాయి చూడండి. ఈ పాయింట్ మీద మనకి ఇచ్చింది ఒకటే ఇచ్చిండు అక్కడ, మనం దాన్ని మూడు కోణాల్లో చదవాల్సి వస్తుంది. ఒకటేంటిది, ప్రజా సమితి ఏర్పాటు చేయడానికి నేపథ్యం, ఏ విధంగా ఏర్పడింది, అది చరిత్రలోకి ఏ విధంగా వచ్చింది. సో హౌ టు ఎవాల్యుయేషన్ ఆఫ్ టీపీఎస్ ఇన్ 1969 మూమెంట్, హౌ ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ అండర్ గైడ్లైన్స్ ఆఫ్ మర్రి చెన్నారెడ్డి, వాట్ ఈస్ ద రూల్. ఎందుకు అది మధ్యలోనే వస్తుంది, ఫిబ్రవరి 18 స్టార్ట్ అవుతుంది, 1969 ఫిబ్రవరి 18 స్టార్ట్ అవుతుంది, మే 20 నుండి 23 నుండి తన మార్గాన్ని మార్చుకుంటుంది, మే 25లో తన పేరును మార్చుకుంటుంది, మే 26 నుండి తన రూపాన్ని మార్చుకుంటుంది. చూడండి, అట్లా మనకు 4 డేట్లు కనబడతాయి మీకు. అంటే అసలు ప్రజా సమితి ఏంది, అసలు ప్రజా సమితి ఏ విధంగా ఏర్పడింది, తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అంటాం చూడండి. అసలు వాట్ ఈస్ ద రోల్, వై టు క్రియేటెడ్ తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఎస్పెషలీ ఇన్ 1969 మూమెంట్. అసలు ఆ ఉద్యమంలో అసలు ప్రజా సమితి ఏర్పడడానికి రీజన్ ఏంటిది, అసలు ఆ రీజన్ రాయాలను క్లియర్ గా. అది ఎన్నో 10-15 పాయింట్లలో ఉండదు, ఒకటే లైన్లో రాయవచ్చు అది. అంటే ఏ నేపథ్యంలో దేని కారణం వల్ల ప్రజా సమితిని ఏర్పాటు చేయవలసి వచ్చింది అది రాయాలి మనం. ఒక వద్ద వాస్తవం, కానీ అది రీజన్ అది కాదు, అది చేసింది అదే, దాని గోల్ అదే, రక్షణను కాపాడడం కోసం ప్రయత్నించింది కరెక్టే. అసలు అది ఎందుకు వచ్చింది, రక్షణ కోసమే వచ్చిందా, అంటే ఏ నేపథ్యంలో రావాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏంటి? సింపుల్ బాబు, సందర్భం ఏంటి, ఉద్యమం ఏం జరుగుతుంది, రక్షణల కోసం జరిగిన ఉద్యమం కాలక్రమంలో రెండు రూపాలను సంతరించుకుంది, ఒకటి రక్షణల వైపు వెళ్తే ఒకటి రాష్ట్రం వైపు వెళ్తుంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి ఉంది, రక్షణల వైపు ఉంది, జరపాల్సింది ఏంది, రాష్ట్రం కోసం. కాబట్టి ఈ రాష్ట్ర ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థే తెలంగాణ పీపుల్ కన్వెన్షన్. ఈ భావాన్నే మీరు మలిదేశ తెలంగాణ ఉద్యమంలోకి తీసుకెళ్ళండి. ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయంతో ముడుకొని ఉంటుంది, రాజకీయంతో కూడుకొని ఉంటుందంటే రాజ్యాన్ని క్వశ్చన్ చేసే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవడై ఉండాలి, రాజకీయ పండితుడై ఉండాలి, రాజకీయంలో బలమైన నాయకుడై ఉండాలి. అందుకే తీసుకొచ్చి మర్ర చిన్నారెడ్డిని కూర్చోబెడతారు. ఆ నేపథ్యం రెండే లైన్లో రాయాలి క్లియర్గా. అంటే ప్రజా సమితి ఏర్పడింది, ఒకటి ఏర్పడిందా, దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి లీడ్ చేస్తున్నాడు. లీడ్ చేసి ఒక భావాన్ని, ఒక ప్రాంతంగా ప్రారంభమైన ఉద్యమాన్ని ఒక రాష్ట్ర స్థాయిలోకి, రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమాన్ని దేశ స్థాయిలోకి ఎట్లా తీసుకెళ్లాడు. ఫస్ట్ ఏం చేశాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తీసుకెళ్ళాడు. ఎట్లా, దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా మార్చి సాంప్రదాయ ఎన్నికలలోకి, స్థానిక ఎన్నికలలోకి వెళ్ళిపోయాడు. వాడు శాసన మండలి ఎన్నికలలోకి వెళ్ళాడు, ఉప ఎన్నికలలోకి వెళ్ళాడు, ఖైరతాబాద్లోకి వెళ్ళాడు, సిద్దిపేటలోకి వెళ్ళాడు, శాసన మండలి ఎన్నికల్లోకి వెళ్ళాడు, హైదరాబాద్ ఎన్నికల్లోకి వెళ్ళాడు. చూడండి, ఆ నాలుగిట్లో గెలవడం ద్వారా ప్రజలకు అర్థమైంది, అరే టీపీఎస్ పార్టీ అనేది ఒకటి ఉంది, అది మన కోసమే పోరాడుతుంది, మన సమస్యను తీర్చడమే దీనివల్ల అవుతుంది అనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది. అప్పుడు కేంద్రం ఏం చేసింది, దీని వైపు చూస్తాంది. ఎందుకు 72లో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి చూడండి,
69లో ఉద్యమం జరుగుతుంది, 72లో రాబోయే సంవత్సరంలో ఉద్యోగం ఎలక్షన్ జరుగుతున్నాయి, అప్పుడు ఇందిరాగాంధీ ఏంది ఈ ఆంధ్రప్రదేశ్ మీద పట్టు ఎట్లా సాధించాలి? పట్టు సాధించాలంటే వీళ్ళు ఉవ్వెత్తులో లేస్తున్నాయి, ఈ టీపీఎస్ మన చేతిలో పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు ఇందిరాగాంధీ తన దూతలందరినీ పంపించేసి మర్రి చెన్నారాయణతో డిస్కస్ చేస్తుంది, వాడు నీతో చేయను నేను మేడంతోనే మాట్లాడుతా అంటాడు. చూడండి ఆ మాటలనే మనం ఏమంటాం, మర్రి చెన్నారెడ్డి ఇందిరాగాంధీ రహస్య ఒప్పందం అంటారు. చూడండి రెండవ పాయింట్ అది, ప్రజాసమితి ఎందుకు ఏర్పడింది ఒకటి, రెండవది ప్రజాసమితి ద్వారా వచ్చిన 6 సూత్రాల పథకం ఎవరెవరి మధ్య, ఇందిరాగాంధీ మర్రి చెన్నారెడ్డి మధ్య ఏం జరిగింది, ఏం కోరుకుంది, మూడవది అలాంటి ప్రజాసమితి ఉద్యమంలో ఎలాంటి పాత్రను పోషించింది, అర్ధంతరంగా ఉద్యమాన్ని ఏ విధంగా వదిలేసింది. చూడండి అర్ధంతరంగానే వదిలేసింది. చూడండి అది తన గోల్ ఏంటిది, రాజకీయంగా ఎదగాలి, ఎదిగిండు వదిలేసిపోయాడు. చూడండి కాబట్టి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీపీఎస్ పార్టీ ఇన్ 1969 మూమెంట్, వాట్ ఈస్ ది ఎవల్యూషన్ ఆఫ్ టీపీఎస్ పార్టీ, వాట్ ఈస్ ది సీక్రెట్ సిక్స్ పాయింట్ ఫార్ములా బిట్వీన్ మర్రి చెన్నారెడ్డి వర్సెస్ ఇందిరాగాంధీ, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీపీఎస్ పార్టీ ఇన్ 1969 మూమెంట్, వై టు డిక్లేర్ దిస్ మూమెంట్ ఎస్పెషలీ అండర్ గైడ్లైన్స్ ఆఫ్ టీపీఎస్ పార్టీ. టీపీఎస్ పార్టీ వల్ల ఉద్యమం మొత్తం భ్రష్టు పట్టిపోయింది, లాస్ట్ కచ్చారు కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు రాయాలి మనం ఇది, ఈ మూడు పాయింట్లు అందుకే వాడు ఒక యూనిట్లో సపరేట్ ఇచ్చిండు. చూడండి దీన్ని పర్టికులర్గా తీసుకుని ఒక యూనిట్లో 5 యూనిట్లో క్లియర్గా ఇచ్చిండు, సపరేట్గా తీసుకొచ్చి ఇచ్చిండు, ఇవ్వడానికి కారణం అందుకే టీపీఎస్ రోల్. ఇప్పుడు క్లియర్, ఈ టీపీఎస్ ఎప్పుడైతే ఉద్యమాన్ని తన చేతిలోకి తీసుకుందో అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది విద్యా సంఘాల నాయకులు ఉద్యమంలోకి వచ్చారు. చూడండి వాళ్ళ పాత్ర అడిగింది, అందుకే ప్రముఖులు అనే పాట మాట్లాడించింది. చూడండి ఉద్యమంలో ప్రముఖుల యొక్క పాత్ర అంటే వీళ్ళ పేరు రాయాలి, ఎవరెవరి పేరు రాయాలి, ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ రావాలి. చూడండి మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, కొండా లక్ష్మణ బాపూజీ, మదన్ మోహన్, టిఎన్ సదాలక్ష్మి, మల్లికార్జున్, వెంకటరామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇట్లా ఒక 10-12 మంది పేర్లను తీసుకుంటూ రాయాలి. వీళ్ళు ప్రముఖులు, వీళ్ళు ఒక్కొక్కది ఒక్కొక్క ఆలోచన ధోరణి ఉంటుంది. మదన్ మోహన్ యొక్క ఆలోచన ధోరణి ఏంది, తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం, టీపీఎస్ కి మొట్టమొదటి అధ్యక్షుడిగా నియమించబడడం, అతని ఆధ్వర్యంలోనే 25 మందితో కూడిన ఒక కమిటీ ఏర్పడుతుంది, సబ్ కమిటీ అంటాం, టు కంట్రోల్ టు రెగ్యులేట్ ది టీపీఎస్ పార్టీ. ఆ కమిటీ నిర్ణయించింది ఏంది, మీరు మంచోళ్ళే సార్, మదన్ మోహన్ గారు మీరు బాగున్నారు, మీకు రాజకీయ పలుకుబడి లేదు. ఇప్పుడు ఉద్యమం ఏంటి, ఉద్యమంకి లక్ష్యం ఏంటి, మనం ఏ ఉద్యమం చేస్తున్నాం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని లీడ్ చేస్తుంది. ప్రత్యేక రాష్ట్రము అంటే ఎవరి చేతిలో ఉంటుంది, కేంద్రం చేతిలో ఉంటుంది, మరి కేంద్రంతో ఎవడు మాట్లాడాలి, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతాడు, మీకు అంత సీన్లో లేదు మీరు పక్కకు జరగండి అంట. అప్పుడు వెంకటరామరెడ్డి గారు వస్తాడు, వచ్చి ఏమంటాడు, రాజకీయ నాయకుడు మర్రి చెన్నారెడ్డి మంచోడే తీసుకురండి అంట, తీసుకొచ్చి అన్ని మన చేతిలో పెడతాడు. ఆ మీటింగ్ మనం చూసుకుంటాం అట్లా. ఇట్లా ఈ మూడు డైవర్షన్లో అది డైమెన్షన్లో చదివితే అక్కడి క్వశ్చన్ పోదు, ఆ యూనిట్లకి ఖచ్చితంగా క్వశ్చన్ రావాల్సిందే. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినా ఇళ్ళకి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, అదే మారదిగా, నువ్వు ఎన్ని విధాలు అడిగినా క్వశ్చన్ అంతే తప్ప అవుట్ ఆఫ్ క్వశ్చన్ రాదు. వాడు ఏ విధంగా ఆడుకోడు, కలుపుకోవచ్చు, అందులో సగం పాటు ఇందులో సగం పాటు కలుపుకోవచ్చు తప్ప దీనికి దాటి రాదు, ఎందుకంటే సిలబస్ అదే క్లియర్గా ఇచ్చాడు, అదే మెన్షన్ ఉంది మనకి. అందుకే నేను ఫస్ట్ 4 ఎందుకు చెప్పిన పరిగెట్టిన దాని మీద ఫోకస్ చేస్తాడు వాడు, ఎందుకంటే అందరికి కారణాలు కొద్దిగా ఎక్కడో గీడో చదివితే వస్తాయి మనకి, దాని యొక్క విఫలానికి కారణాలు దొరకవు. వై టు ఫెయిల్యూర్ ఆఫ్ 1969 అవి దొరకవు, దాని యొక్క పర్యావసనాలు ఆలోచించలేడు వాడు. ఇలాంటి మీదే ఫోకస్ క్వశ్చన్ ఫోకస్ అవుతా ఉంటుంది. చూడండి మళ్ళీ ఉమెన్స్ యొక్క రోల్ కూడా అర్థం చేసుకోలేడు వాడు, ఎక్కడైతే క్రిటికల్ అవుతా ఉందో దాన్ని మనం హైలైట్ చేసుకుంటూ వచ్చినాం. చూడండి క్లియరా, రేపు మనం టీపీఎస్తో కంప్లీట్ అవుతుంది. చూడండి అంటే మొత్తం టోటల్ 8 యూనిట్స్ వస్తాయి. చూడండి మీరు మొత్తం చూసుకుంటే 7 నుండి 8 యూనిట్ కవర్ అవుతుంది. రేపు అయితే చూడండి టీపీఎస్.